విపరీతమైన వర్షం ఉదయం నుంచి తగ్గలేదు అసలు. అయ్యో చాలా వర్షం అంటే నేను వర్షంలోనే కాలేజీకి వెళ్ళాను, వర్షంలోనే అయ్యయ్యో జాన్ సార్ ఈ సీజన్ లో మరీ మంచిది కాదండి. ఒక్క 5 నిమిషాలు మీరు మాట్లాడండి ప్లీజ్, మీరు మాట్లాడండి. అలాగేనండి, రికార్డింగ్ స్టార్ట్ అయిందా? రికార్డింగ్ నడుస్తుంది. ఓకే రైట్ గుడ్. శాలిముఖులకి షేరింగ్ పంపించేసి గారు ప్రైజ్ లాడండి. పబ్లిక్ పైన ఫేస్బుక్ లైవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకసారి నాకు స్క్రీన్ చూపించడం కదా, స్క్రీన్ చూపిస్తే ప్రియ లేదని చూపిస్తే. రాజేష్ గారు అయ్యా మీరు మాట్లాడండి, ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి ప్లీజ్. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. రాజ్ కుమార్ గారు వచ్చారు, తర్వాత మేరీ ప్రకాష్ గారు వచ్చారు, తర్వాత నాగయ్య గారు వచ్చారు, తర్వాత జోయల్ గారు, మాథ్యూస్, ఇంకా ఇంకా ఇంకెవరో వస్తున్నారు, తాళ రాజేష్ గారు కూడా వస్తున్నారు. ఓకే రాజ్ కుమార్ గారు ప్రార్థనలో నడిపిస్తారా మమ్మల్ని? అలా సార్, మహాగణుడివైన మా ప్రిపరలోకపు తండ్రి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమతో మరొక రోజు ప్రభా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరుతున్న మమ్మల్ని అందరినీ మీ కృపగా అప్పగిస్తున్నాం తండ్రి. ఈ లిరిక్ రైటింగ్స్ జూమ్ తండ్రి వర్క్షాప్ ద్వారాగా ప్రభా మాకు అనేక విషయాలు మీరే మాకు నేర్పిస్తున్నారని మీకు అందరం తెలియజేస్తున్నాం తండ్రి. ఇందులో ప్రభు హోస్ట్గా ఉన్నటువంటి ప్రభా పాస్టర్ షాలిం ఇజ్రాయెల్ గారిని, అలాగే రిసోర్స్ పర్సన్గా ఉన్నటువంటి రాజేష్ తాతపుడి గారిని, మాకు క్లాసు తను ఆయన బోధిస్తున్నటువంటి ఆచార్య ఇండ్రూరు ప్రభాకర్ గారిని ప్రత్యేకించి మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ కృపగల జాలి గల ప్రేమ గల జ్ఞానము గల హస్తాల కింద భద్రపరిచి వారి ద్వారాగా మమ్మల్ని ప్రభా మీ యొక్క తన విలువైనటువంటి ప్రభా మార్గంలో ప్రత్యేకించి ప్రభా పాటలు రాయటంలో కథలు రాయటంలో ప్రభా మీరే మాకు నేర్పరిగా ఉండి నడిపించున్నందుకు స్థుతిస్తున్నాం తండ్రి. ప్రత్యేక రీతిలో ప్రభా ఎంతమంది అయితే ఈ యొక్క నేను వర్క్షాప్ లో జాయిన్ అవుతున్నారో ఇంకా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వారందరినీ కూడా మీరు ప్రత్యేక రీతిలో దీవించమని వేడుకున్నాం తండ్రి. ప్రభువు కొరకు పడిన ప్రయాస ఎన్నటికీ వృధా కాదు తండ్రి. ఆ వృధా కాని ప్రయాసగా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు. మీ చిత్తమైతే ప్రభు మేము నేర్చుకున్న ఈ విషయాలన్నీ కూడా తండ్రి ఆయన మేము మాకో మాకు మాత్రమే కాకుండా మేము మరలా అనేకులకు తను నేర్పగలిగే కృపా సహాయం దయచేసి ప్రభు ఈ పరిచర్య ద్వారాగా ప్రభు మీరు ఏ తన్నైనా దీవెనలైతే ఏ తలంపులైతే మా పట్ల ఉంచారో అవన్నీ కూడా మీ చిత్త ప్రకారం మా పట్ల నెరవేర్చమని ప్రత్యేకించి రాత్రికాల సమయంలో ప్రారంభిస్తున్నటువంటి ప్రభు ఈ వర్క్షాప్ను ప్రభు మీరు దీవించి ప్రభు తన్నైనా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని గైడ్ చేసి మమ్మల్ని లీడ్ చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటారని కోరుచు వందనాలు తెలియజేస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. ఆమేన్. థాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి. అమృత గారు ప్రైజ్ లార్డ్ అండి. నాగే గారు ప్రైజ్ లార్డ్.
ఓకే ప్రభాకర్ గారు ఈరోజు బాగా వర్షంలో తడిచి కాలేజ్కి వెళ్ళి వచ్చారు, మళ్ళా తడిచి కాలేజ్ నుంచి వచ్చారంట. అంటే సుమారుగా ఆయన ప్రతిరోజు ఒక 70 కిలోమీటర్ల ఎంతో ప్రయాణం మాట్లాడం కాదు అది. ఆయన ఉండేది సామర్లకోటలో, అయితే ఆయన ఉద్యోగం చేసేది వచ్చి రంపచోడవరం మారేడుమిల్లి దగ్గర రంపచోడవరంలో చేస్తున్నారు. అక్కడ జూనియర్ కాలేజ్లో తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. వీరు బండి మీద ప్రయాణం చేసి అంత దూరం వెళ్ళడం రావడం, అందున ఈరోజు వర్షం. సో చాలా కష్టానికి ఓర్చి ఆయన పనిచేస్తూ ప్రయాణం చేసి వచ్చారు, మరలా తిరిగి మనల్ని ప్రేమించి మన క్లాస్కి వచ్చేసారు. ఇది నిజంగా చాలా శ్రేష్టమైన పని. దేవుని పరిచయంలో ఆయనకున్న భారం అండ్ మన మీద ఉన్న ప్రేమ, దాన్ని బట్టి ఎండూరి ప్రభాకర్ గారికి నిండు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అండి. మరి నిన్నటి దినాన నేను క్లాస్కి రాలేకపోయానండి, ఒక మీటింగ్కి వెళ్ళవలసి వచ్చింది, ఆ కారణం చేత రాలేకపోయాను. ఈరోజు షాలెం ఇజ్రాయెల్ గారు వారొక మీటింగ్కి వెళ్ళారు, అంటే అది జూమ్ మీటింగే కానీ మన మీటింగ్లో అటెండ్ కాలేని పరిస్థితి. ఆ కారణం చేత మనమే ఈరోజు క్లాస్ని నడిపించుకుందాం. నడిపించడం అంటే మనమే నడిపించాం, అంతా ఎండ్లూరు ప్రభాకర్ గారు నడిపిస్తారు, మనం విందాం. ఓకే ఇది సంగతి. నిన్నటి దినాన ఏం నేర్చుకున్నాము అనేది ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఈ లోపల కొద్ది సమయం మనం ప్రభాకర్ గారికి చాయిస్ ఇచ్చినట్టు అవుతుంది, ఆ తర్వాత ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఏమండి మొట్టమొదటిగా రాజ్కుమార్ గారు, ఆ తర్వాత ప్రకాష్ గారు, అలాగే నిన్నటి దినాన మరి నాగయ్య గారు మీరు వచ్చారండి, నిన్నటి దిన రాలేదు. ఓకే జోయల్ వచ్చి ఉంటారు, జోయల్ అలాగే అమృతరాజు గారు కూడా వచ్చి ఉంటారు. కాబట్టి మీరు ఒకరు ఒక్కొక్కరు 2 నిమిషాలు సేపు నిన్నటి దినాన ఏం నేర్చుకున్నారు అనేది ఒక చిన్న రివ్యూ 1 మినిట్ 2 మినిట్స్లో మీరు క్లోజ్ చేయండి. అందరికీ ప్రజలరు సార్. అయ్యా నిన్నటి దినమంతా సార్ నేను కూడా లేట్గానే జాయిన్ అయ్యాను సార్, కానీ మన ఎండూరి ప్రభాకర్ గారు ఈరోజే కొత్త విషయం చెప్తా ఉన్నారండి. అదేంటంటే కథలు రాసే ప్రక్రియ, దేవుని కొరకు కథలు కూడా రాయాలి. ఈ రోజుల్లో ఈ కథలు దైవ సంబంధమైన కథానికులు అన్నీ కూడా తగ్గిపోయాయి, దాన్ని రాసేవారు లేరు, ఆదరించేవారు లేనట్టుగా ఉంది. కనుక ఈ రోజు నుంచి ఆ అంశం కూడా మీకు చెప్తానని చెప్పారండి. తదుపరి మన షాలెం ఇజ్రాయెల్ గారు పాస్టర్ గారు ఒక మంచి వీడియో క్లిప్పింగ్ వేశారండి, దాంట్లో చిన్న స్కిట్ కూడా ఉందండి, గడ్డిపూస ప్రార్థన చేయడం అనే అంశం సరికొత్త విషయాలుగా నాకు అనిపించింది. ఆ విషయంలో చాలా సంతోషించామండి. అలాగే ఈరోజు కూడా మిగతా విషయాలు మన ఎండ్లూరు ప్రభాకర్ గారు కథలు రాసేటువంటి నూతనమైన ప్రక్రియను మన అందరికి నేర్పిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్. మేరీ గారు, ప్రకాష్ గారు, అయ్యా మా మాట వినిపిస్తుందా? ఏదో వీడియో కెమెరా ఏదో చిన్న ట్రబుల్ వచ్చినట్టు ఉందా? ఏంటి అది రావట్లేదు? అవునా, పర్వాలేదండి, మీరు మాట్లాడండి, మీ మాటలు వినబడుతున్నాయి. నిన్న ఎండ్లూరు ప్రభాకర్ గారు స్టార్ట్ చేయడం అయితే గజల్స్ గురించే స్టార్ట్ చేశారు, తర్వాత అది ముందుకు మాట్లాడుతుంటూ వెళుతూ ఉండగా ఇది సండే స్కూలు విషయంలోకి వెళ్ళాము. ఆయన సండే స్కూల్ విషయంలో చాలా మంచి విషయాలు చెప్పారు. ఏంటంటే ఈ ఇప్పుడు సంఘం యువత ఒక మంచి నడవడిక మంచి ప్రవర్తన డిసిప్లిన్ కావాలి అంటే సండే స్కూలే ప్రధానమైనది అని ఆయన చెబుతూ ఆయన చాలా మంచి విషయాలు చెప్పారు. అందులో ఇది ఈ యాక్షన్కిను తర్వాత డ్యాన్స్కి వాళ్ళకి తేడా తెలియట్లేదు అని చెప్పారు. అవునండి, అందరం కూడా దాన్ని సమర్థించాం. ఆయన కూడా చాలా ఈ విషయాలతో కొద్దిగా వేరే వాళ్ళతో డిస్కషన్లో కూడా ఘాటుగా చెప్పినట్టు చెప్పారు. అదే తర్వాత పాస్టర్ గారు గడ్డిపూచ అనే ఒక ఆయన రాసిన చాలా కాలం క్రితం రాశారు, ఆయన వీడియో వేశారు, ఆ విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ అమృతరాజు గారు.
నిన్నటి దినాన మీరు ఏం విన్నారు, ఏం నేర్చుకున్నారు ఒక్కసారి పునఃసరణ చేస్తే. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుందండి? యా, వినబడుతుందండి. ఎండూరు ప్రభాకర్ గారు నిన్నటి దినాన ఆయన యూదులు తాలూకా దీని గురించి మొదలుపెట్టి అక్కడ స్త్రీల ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అయితే ఆ తదంతరం అసలు మన కథలు కథానికులు వీటి గురించి చెబుతూ తర్వాత వాటి మీద ఆసక్తి ఎందుకు తగ్గిపోయింది అన్న అంశం మీద ఓ రెండు మాటలు. అంటే రాసేవాళ్ళు కొంత తగ్గారు, అదేవిధంగా ఆదరణ కూడా కొంత తగ్గింది అని చెబుతూ మన స్కూల్స్ అదే సండే స్కూల్స్ పిల్లలకి ఏ విధంగా ప్రస్తుతం వర్తమాన కాలంలో సండే స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నడిపించబడుతున్నాయి అని ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పారు. ఏమిటంటే అది యాక్చువల్గా ఉండవలసింది 6వ తరగతి వరకు ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళనే సండే స్కూల్స్కి ప్రమోట్ చేయాలి యాక్చువల్గా. అయితే నవ్ డేస్ ఎలా ఉందంటే టీనేజర్స్ కూడా సండే స్కూలు వీటిల్లో వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తున్నట్టు, ఈ మన క్రైస్తవ సంబంధించినటువంటి పండుగలకి వాళ్ళు మామూలు స్టేజీల మీద రికార్డింగ్ డ్యాన్స్ లాగా వేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఇట్లకి ఎవరు అడ్డుకట్ట వేసేటువంటి వాళ్ళు ఎవరు పెద్దలు కానీ సంఘ పెద్దలు కానీ తర్వాత మాస్టర్ గారు కానీ ఎవరు కూడా ఆటంకం వాళ్ళు తెలిపినట్టు దాఖలాలు కనపట్టలేదు. దానికి నేను కొంత చింతిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అది చెబుతూ ఏమిటంటే ఇప్పుడు ఈవేళ సండే స్కూల్స్ అనేవి వాటి మీద కొంత క్లాసు చెప్తాను అని చెప్పేసి ఈరోజు ప్రతి పర్టికులర్గా డీటెయిల్డ్గా చెప్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు ఈ ఒక్కరోజు మటుకు. మీరు కూడా చెప్పండి, ఆ తర్వాత సమయాన్ని మనం ఎంటి ప్రభాకర్ ఆచార్య గారికి ఇద్దాం. ప్రైజ్ ద లార్డ్. నిన్నటి రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే మొదట గజల్స్తో మొదలు పెట్టారు. గజల్స్లో 20 నుండి 25 మాత్రలు ఉండాలని మొదట చెప్తూ ఇలా పాటలు రాయడం గురించి కూడా కొద్దివరకు క్లుప్తంగా చెప్పారు. చెప్పిన తర్వాత సడన్గా అంకుల్ గారు మొన్న చెప్పాలనుకున్నారంట, అది నిన్న చెప్పారు కథలు ఎలా రాయాలి అని చెప్పి. కథలు ఎలా రాయాలనే విషయంలో కూడా కొంచెం క్లుప్తంగా ఇన్వర్టెడ్ కామాస్లో ఎవరైనా సంభాషించుకునే విషయాలు రాయాలని చెప్పారు. అంత మాత్రమే కాకుండా నేను ఒక మాట రాసుకున్నాను, నాకు చాలా నచ్చింది మాట, సండే స్కూల్ సరిగ్గా ఉండకపోతే సంఘం సరిగ్గా ఉండదు అని చెప్పారు. ఆ మాట నాకు చాలా నచ్చింది, అది చాలా ఆత్మీయమైన మాట. ఎందుకంటే పునాది సరిగ్గా లేకపోతే కట్టడం సరిగ్గా ఉండదు అనే దానికి ఇది సరైనటువంటి ఉదాహరణ. అంత మాత్రమే కాకుండా వీళ్లే మళ్ళీ సంఘ పెద్దలు కావడం, ఆత్మీయత లేకుండా సంఘాన్ని పాడు చేయడం చేస్తుంటారని చెప్పారు. అంత మాత్రమే కాకుండా యాక్షన్ సాంగ్స్కి డ్యాన్స్కి ఎలాగా ఏంటి విశ్లేషణ అని తెలియజేశారు. యాక్షన్ సాంగ్స్ అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కొరకు ఒక యాక్షన్గా వాళ్ళు గుర్తుపెట్టుకుంటే, క్రియగా గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి దేవుని వాక్యం గుర్తుంటుందని యాక్షన్ సాంగ్స్. అయితే డ్యాన్స్ ఏంటంటే ఒక ఆనందాన్ని లేక ఆహ్లాదాన్ని తీసుకొచ్చే పద్ధతి, అది లౌకికంగా ఉండొచ్చు దైవికంగా ఉండొచ్చు. అయితే ప్రస్తుతం లౌకికంగానే ఉంటుంది, అది కూడా దైవికంగా ఉండకుండా లౌకికంగా ఉంటుంది, మళ్ళీ దాన్ని యాక్షన్ సాంగ్స్లో కలుపుతున్నారు. దీని గురించి చింతించాల్సిన విషయం చెప్పారు. ఈరోజు కథల గురించి విశేషించి ఒకరోజు చెప్తారని తెలియజేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ జోయల్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాల్ని మన పలకం మీద తీసుకొస్తున్న ఆచార్య ఎండ్లూరి ప్రభాకర్ గారికి మా వర్క్షాప్ అంతర పక్షంగా నిండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా అవసరం అండి, ఇప్పుడు మీరు ఎత్తిన ప్రతి సబ్జెక్టు కూడా చాలా అవసరం, చాలా తప్పనిసరిగా చర్చించవలసిన విషయం అది. ఎందుకంటే నేటి దినాల్లో సంఘ పెద్దలు అనేవారు సంఘాన్ని లేకపోతే చర్చ్ యాక్టివిటీస్ ని కోర్టుల వరకు లాక్కు వెళ్ళారంటే కారణం ఏంటంటే వాళ్ళ నారుమడి సరిగ్గా లేకపోవడం వల్లే. సంఘ నారుమడి అంటే సండే స్కూల్,
ఈ మాట ఎప్పటి నుంచో అలవాట్లో ఉంది, కానీ నారుమడిలోనే కలుపు పెంచేస్తున్నారు. కలుపు పెరిగిపోయి కలుపు ఎక్కువ అవుతుంది, పంటిచ్చే సరైన మొక్కలు మాత్రం తక్కువ అయిపోతున్నాయి. అందువల్ల కలుపు మొక్కల యొక్క డామినేషన్ ఎక్కువైపోతుంది. కాబట్టి కలుపు ఎప్పుడు పీకాలి అంటే అది నారుమడిగా ఉన్నప్పుడే కలుపు పీకాలి. ఆ అంశాన్ని ఎల్లూరి ప్రభాకర్ గారు తీసుకోవడం చాలా మంచి విషయం, అది మనం చర్చించాలి కూడాను. తర్వాత రెండవ అంశం ఏంటంటే ఈ పాటలకి చేసే నృత్యాలు. వాస్తవానికి పాటలకు చేయవలసింది యాక్షన్. యాక్షన్ అంటే చేతుల కదలికతో వీలైనంత వరకు చేతుల కదలికతో మనం చెప్పవలసిన సందేశాన్ని చెప్పడం. అది అన్ని స్థాయిల పిల్లలకి కూడా అందుబాటులో ఉంటుంది. ఒకవేళ అదే ఒకవేళ కొరియోగ్రఫీ నృత్యం అయితే మాత్రం ఆ నృత్య భంగిమలు వచ్చిన వారికి మాత్రమే రీచ్ అవుతుంది. ఆ కారణం చేత మొదటి సండే స్కూల్ మిషనరీస్ అందరూ కూడా యాక్షన్ సాంగ్స్ నే పెట్టారు, అవే నేర్పించారు. కాకపోతే ఈవేళ సినిమా యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో మన సంఘాల మీద పడడం వల్ల సంఘాల్లోకి ఈ కొరియోగ్రఫీ చొచ్చుకుని వచ్చి ఇప్పుడు పెద్దపేట మీద కూర్చుందని దాన్ని పెకిలించి వేయవలసిన బాధ్యత కలిగిన ప్రతి క్రైస్తవ యోధుడికి ఉంది. ఏమండి, ఈ విషయంలో నేను చాలాసార్లు చాలా మందితో వాదాలు పెట్టుకున్నాను, వారితో గొడవలు పడ్డాను. నాకెవరైనా శత్రువులు ఉన్నారంటే ఆ వాదం పెట్టుకునే వాళ్ళే, ఎందుకంటే నేను ఎవరితోనూ కూడా సర్వసాధారణంగా గొడవ పెట్టుకోను. కానీ ఇలాంటి బేసిక్ విషయాలు అంటే సంఘ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో నేను చాలా మందితో వాదానికి వెళ్తాను, ఎంత గొడవ అయినా పెట్టుకుంటాను నేను. ఎందుచేతంటే అది చాలా అవసరం కూడా. ఈ మధ్య రోజుల్లో విబిఎస్ పాటలో గత 9-10 సంవత్సరాలుగా నేనే చేసుకుంటూ వచ్చాను. అయితే లాస్ట్ ఇయర్ పాటలో నేను చేయలేదు. లాస్ట్ ఇయర్ పాటలో కొన్ని అనివార్య కారణాల వల్ల నా చేతిలోంచి వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. సరే, దాన్ని కూడా నేను అంగీకరించాను. అయితే ఆ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కొరియోగ్రఫీ లాగానే చేశారు. అన్ని పాటలు కూడా కొరియోగ్రఫీ చేశారు. ఈ విషయం మీద నేను మాట్లాడితే చివరికి వాళ్ళు ఏమని నింద వేశారంటే రాజేష్ దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయినందుకు అసూయతో మాట్లాడుతున్న మాటలు ఇవి అని నాకు ఒక అవార్డు ఇచ్చారు. అయినప్పటికీ నేనేమి బెంగపడలేదు. ఎందుకంటే వాస్తవ విషయాలు అలాగే వక్రీకరిస్తూ ఉంటారనేది నాకు తెలుసు. ఆ కారణం చేత కొంత బాధ కలిగింది, కానీ సరే అదంతా జరుగుతూ ఉన్నదండి. ఇక ఎండ్లూరి ప్రభాకర్ గారు తీసుకున్న ఈ మంచి విషయాల మీద మనం మరొకసారి చర్చించుకుందాం. ఈ దినం మరి ఎండ్లూరి ప్రభాకర్ గారు సండే స్కూల్ పిల్లలకు సంబంధించిన అంశాల గురించి అలాగే కథలు రాసే అంశం గురించి చెప్తారనేది నిన్నటి దినం యొక్క పునశ్చరణ. సో సమయాన్ని మనం ఆచార్య ఎండ్లూరి ప్రభాకర్ గారికి ఇద్దాం. ఈ సమయంలో వారు మనకి వారి యొక్క పాఠాన్ని బోధించవలసిందిగా సమయాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారాలు తెలియజేస్తూ గజల్స్ లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను మనం గుర్తు చేసుకుంటూ స్త్రీల సంభాషణ బైబిల్లో ఉన్నటువంటి బైబిల్లో స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత యూదు సంప్రదాయంలో స్త్రీలు ఎటువంటి పాత్ర పోషిస్తారు, వారి పిల్లలకు ఏమేమి నేర్పిస్తారు, కీర్తన భాగంలో ఏ ఏ పాటలు గజల్స్గా ఉన్నాయి మనకు 150 కీర్తనలో అంటూ మొదటి కీర్తన మనం గజల్ అని చెప్పుకుంటూ ఆ కీర్తన లేడీస్ ఏ విధంగా యూదు స్త్రీలు ఏ విధంగా వారి పిల్లలకు ప్రార్థన నేర్పిస్తారో అక్కడ నుంచి మనం ఈ కథ అనే అంశం సండే స్కూల్ అనే అంశం దగ్గరికి మనం రావడం జరిగింది. కాబట్టి కథలు రాయండి, కథ రాయడానికి పాటలు రాసేంత కష్టం ఉండదు, పాటలు రాసేంత ఇబ్బంది కూడా ఉండదు అనేటటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. రాత్రి కూడా అదే అన్నాను. ఏదో ఒకరిద్దరు తప్పించి మనం క్రైస్తవ పుస్తకశాలల్లో రాజకుమార్ గారు ఇంకొకరు ఇద్దరు ముగ్గురు రచయితలు తప్పించి వాళ్లే రాసింది రాస్తా ఉన్నారు. అసలు ఈ క్రైస్తవ సమాజం చిన్నపిల్లలు చదవగలిగినటువంటి పుస్తకాలు ఏమీ లేవు
అవి రాయండి అని మీకు నేను చెప్పడానికి ఈ రోజున కథ ఎలా రాయాలి అన్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. తెలుగు కథ, తెలుగు కథకు విస్తారమైనటువంటి సమాచారం ఉంది, విస్తారమైన కథ ఉంది తెలుగు కథకి. తెలుగు కథ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అని అంటే దానికి చెప్పవలసినటువంటి పాఠాలు చాలా ఉంటాయి మనకి, అవన్నీ అవసరం లేదు. తెలుగు కథ అనే దానికంటే కథ అనేది మనిషి తన మనుగడ సాగించినప్పటి నుండి కథ అనేది ప్రాచుర్యంలో ఉంది. మనిషి తన మనుగడ ప్రారంభించినప్పటి నుండి పాట అనేది ప్రాచుర్యంలో ఉంది. పాట ఎంత ప్రాచీనమైందో కథ కూడా అంతే ప్రాచీనమైంది. అది కథ, తెలుగు కథ, ఒరియా కథ, లేదా ఇంకొక భాషలో ఉన్నటువంటి కథ, ఇంగ్లీషులో చెప్పుకునే కథ, లేదా గ్రీకు వారు చెప్పుకునే కథలా అనేది ఇక్కడ ప్రధానం కాదు. ఏ భాషలోనైనా మానవుని యొక్క మనుగడ ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో కథ యొక్క మనుగడ కూడా అప్పటి నుంచి ఉంది, పాట మనుగడ కూడా అప్పటి నుంచి ఉంది. పాటకు ఎంత ప్రాచీన చరిత్ర ఉందో కథకు కూడా అంతే ప్రాచీన చరిత్ర ఉంది. కథ అంటే అర్థము సంభాషించుట, కథ అంటే అర్థము చెప్పుట అని అర్థం. కత్ అనే ధాతువు నుండి వచ్చింది ఇది. కత్ అంటే సంభాషించడం, చెప్పడం. దీనికి చాలా చాలా అర్థాలు, తాత్పర్యాలు, అనేక గొప్ప లాక్షణికులు చెప్పినటువంటి నిర్వచనాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు, అవన్నీ చదవడం అయితే అవసరమే. కానీ మీరు ప్రత్యేకంగా తెలుగు సాహిత్యానికి సంబంధించి కథలు అనే అంశానికి సంబంధించి విశాలాంధ్ర పుస్తకశాలల్లో చాలా గ్రంథాలు ఉంటాయి. అందులో ఒకటి రెండు గ్రంథాలు చదువుకొని మీరు మరింత నాలెడ్జ్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు కథ రాయడానికి ఒకటి రెండు కాకుండా ఒక 5-6 బేసిక్స్ నేను చెప్పాలని అనుకుంటున్నా. మొట్టమొదటిది ఏంటంటే కథ రాయడానికి మీకు ఉండవలసింది సృజనాత్మకత. దీనికి కూడా పాట రాయడానికి ఏ రకంగా సృజనాత్మకత అవసరమో దీనికి కూడా సృజనాత్మకత అవసరం. అయితే పాట రాయడానికి సృజనాత్మకత అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఆలోచన నుంచి వస్తుంది. కథ రాయడానికి సృజనాత్మకత ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక కథా వస్తువు నుండి వస్తుంది. ఈ కథా వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన చుట్టుపక్కలే జరిగినటువంటి సమాచారం, మన ఇంట్లోనే జరిగినటువంటి సమాచారం, మన ఇంట్లోనే జరిగినటువంటి వ్యవహారాలన్నీ మనం అక్షరబద్ధం చేస్తే అదే కథ అవుతుంది. ఈ కరోనా టైంలో మీరు ఎలాగో మీ ఇంట్లో మీరు ఒక 2 మంత్స్ 2 నెలలు ఏ రకంగా జీవించారు, ఆ జీవించినటువంటి ఆ జీవన విధానాన్ని మీరు అక్షరబద్ధం చేయగలిగితే అదే అద్భుతమైనటువంటి కథల రూపంలో వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కథ అనేది అద్భుతమైనటువంటి ఉదాత్తమైనటువంటి ఒక ప్రక్రియ. అది చదువుతున్నప్పుడు సంభ్రమ ఆశ్చర్యానికి గురవుతాం. రాత్రి గడ్డిపోచ అనేటటువంటి ఒక కథని తీసుకుని అది డైలాగ్ రూపంలో మనకు ప్రదర్శన చేశారు షాలెం ఇజ్రాయెల్ గారు. ఎంత సంభ్రమ ఆశ్చర్యానికి గురయ్యామో. కాబట్టి కథలో సంభ్రమ పడడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆశ్చర్యపడడానికి పరిస్థితులు ఉంటాయి. కథలో కరుణరసం, అద్భుత రసం మనం పలికించవచ్చు. ఈ కరుణరసం, అద్భుత రసం కథలో మనం పలికించడం వల్ల, లేకపోతే హాస్యరసం పలికించడం, నవరసాలు ఉన్నాయి కదా, ఈ నవరసాలు పలికించడం వల్ల చదివేవాడికి ఆనందం కలుగుతుంది, విపరీతమైనటువంటి ఆనందం కలుగుతుంది. మనం ఏదైనా ఒక హాస్యాన్ని, హాస్య సన్నివేశాన్ని చదువుకుంటున్నప్పుడు హాస్య సన్నివేశమైనటువంటి దృశ్యాన్ని మనం తెర మీద చూసినప్పుడు మనకు మనమే నవ్వుకుంటాం. లేదంటే ఒక హాస్య సంబంధమైన సంభాషణ ఒక కథను చదువుకుంటున్నప్పుడు మనకు మనమే నవ్వుకుంటాం. అంటే అర్థం ఏంటన్నమాట, అతనికి ఆనందాన్ని కలుగజేస్తుంది అన్నమాట. ఇంగ్లీష్లో షార్ట్ స్టోరీ అంటారు కదా,
చిన్న కథలు కథలు ఇక్కడ కథ రాయడంలో ఉండేటటువంటి ప్రత్యేక విధానాలు ఏమిటంటే కథలో ఒక రకమైన ఎత్తుగడ ఉండాలి. ఎత్తుగడ అంటే మనం చెప్పదలుచుకున్న విషయాన్ని లైన్లో చెప్పకుండా, లైన్లు అంటే నేను ఉదయాన్నే లేచాను, బ్రష్ చేశాను, కాలకృత్యాలు తీర్చుకున్నాను, ఆ తర్వాత బైబిల్ చదువుకున్నాను, ఆ తర్వాత ప్రార్థన చేసుకున్నాను, ఆ తర్వాత నేను స్నానం చేశాను, టిఫిన్ చేశాను, ఇలా లైన్లో చెప్పడం అనేది ఒక ఎత్తు. అలా చెప్పడం వల్ల అందులో ఎత్తుగడ ఏముండదు. ఏ మన దైనందిన జీవితంలో మొత్తం ఉదయం నుంచి సాయంకాలం జరిగినటువంటి, అంటే ఉదాహరణగా చెబుతున్నా అది ఒక్కటే కాదు, ఆ ఉదాహరణగా ఉదయం నుంచి సాయంకాలం జరిగినటువంటి ఆ జీవన విధానంలో ఒక ఎఫెక్టివ్ సన్నివేశాన్ని తీసుకుని దాన్ని ముందు చెప్పి ఆ తర్వాత ఆ కథను కొనసాగించడం వల్ల ఒక రకమైన ఎత్తుగడ ఉంటుంది. కాబట్టి కథలో ఎత్తుగడ ఉండాలి. నడక తీరు కథ చదువుతుంటే అలా చదువుకుంటా వెళ్ళిపోవాలి చదివేవాడు. అబ్బా ఎంత బాగా రాశాడురా అంటే లోకం మర్చిపోవాలి. అట్ ది సేమ్ టైం ముగింపు కూడా బ్యూటిఫుల్గా ఉండాలి, అందంగా ఉండాలి ముగింపు. ఇది ఒకటి, ఇది ఇది ఒక విషయం. రెండో విషయం, కథలో సినిమాల్లాగా లేకపోతే నవలలాగా ఎక్కువ పాత్రలు పెట్టకూడదు. మనం మూడు నాలుగు నాలుగు పాత్రలు లేదా ఐదు పాత్రలు, ఐదు పాత్రలు కూడా ఎక్కువే, రెండు మూడు పాత్రలు, మూడు పాత్రలు, నాలుగు పాత్రలు, ఐదు పాత్రలకు మించకుండా ఆ పాత్ర సంభాషణతో కథ రాయాలి. ఆ పాత్రలు కూడా చక్కని పోషణ ఇవ్వాలి మనం. వాళ్ళ వాళ్ళ యొక్క సంభాషణ, తండ్రి సంభాషణ, తల్లి సంభాషణ, కొడుకు కూతురు స్నేహితురాలు ఎవరైనా కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు. తర్వాత మీరు కథ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక నీతి, ఒక జీవిత సత్యం, ఒక ఆచరణ పూర్వకమైనటువంటి విషయం, ఒక ఆలోచింప చేసేటటువంటి విషయం, ఒక ఆనందాన్ని కలిగించే విషయం, ఒక విజ్ఞానం కలిగించే విషయం, ఒక వికాసాన్ని కలిగించేటటువంటి విషయం ఆ చిన్న కథలో ఉంటే అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కథావాంగ్మయానికి సంబంధించి పూర్వీకులు కథలో ఏమేమి ఉండాలో ఏడు విషయాలు చెప్పారండి. కథలో ఇవి ఖచ్చితంగా మీరు కథ రాసేటప్పుడు ఈ ఏడు సూత్రాలు మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది. అదేంటంటే కథ అనగానే అది సంక్షిప్తంగా ఉండాలి, చాలా సంక్షిప్తంగా ఉండాలి. ఒక పేజీ అంటే ఒక పేజీని రాయగలగాలి కథ, లేదు రెండు పేజీలు అంటే రెండు పేజీలు రాయగలగాలి, మూడు నాలుగు నాలుగు పేజీలకు మించి కథ ఉండకూడదు. అంటే సంక్షిప్తం వల్ల ఏమిటి జరుగుతుంది అంటే మనం అవసరమైన మేరకే వివరణ ఇస్తాము, అవసరమైన మేరకే వర్ణన ఇస్తాము, అవసరమైన మేరకే సంభాషణ రాస్తాము, అంటే డైలాగ్స్, అవసరమైన మేరకే ఆ వస్తువులో ఉన్నటువంటి విషయం కానీ ఆ సన్నివేశంలో ఉన్నటువంటి విషయంలో కానీ ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం నడిపిస్తాం. అంటే ఆ విస్తృతి పెంచాం అన్నమాట. పలానా పాత్ర ప్రారంభం నుంచి చివరి దాకా మాట్లాడవలసిన పని లేదు, అంటే అవసరం మేరకు ఆ పాత్ర మాట్లాడచ్చు. కాబట్టి ప్రతి కథలో ఉండవలసినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఆ కథ ప్రయోజనాత్మకంగా ఉండాలి, తర్వాత అందులో సంక్షిప్తంగా ఉండాలి. మీరు రాసే విషయం సంక్షిప్తంగా ఉండాలి, ప్రయోజనాత్మకంగా ఉండాలి. సంక్షిప్తంగా ప్రయోజనాత్మకంగా ఉండాలి అంటే ఆ కథలో తగు మాత్రమే వివరణ ఉండాలి, తగు మాత్రమే వర్ణన ఉండాలి, తగు మాత్రమే సంభాషణ ఉండాలి, తగు మాత్రమే పాత్రల యొక్క విస్తృతి ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవ విషయం, కథకు రాయడానికి కథ రాయడానికి ఉండేటటువంటి రెండవ విషయం ఏంటంటే ఏకాంశ వ్యగ్రత అంటారు దాన్ని. అంటే మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఏకాంశ వ్యగ్రత అంటే ఒకే అంశాన్ని మనం లక్ష్యంగా చేసుకొని కథ రాయాలి. ఒక కథ రాస్తున్నప్పుడు ఆ కథలో అనేక రకాలైనటువంటి అంశాలు మనం చొప్పించకూడదు. ఒకే అంశం, ఆ ఒకే అంశాన్ని లక్ష్యంగా చేసుకొని మనం కథ రాయాలి. కొన్నిసార్లు ఇతర అంశాలు కూడా సందర్భానుసారంగా వస్తాయి. అయితే
అది మధ్యలో వచ్చినా దానికి పరిమితంగా ఉండాలి, కానీ మనం ప్రారంభం నుంచి చివరి దాకా ఒకే ప్రధాన అంశంగా మనం పెట్టుకొని కథ రాయగలగాలి. అది రెండోది. అంటే ఏక అంశ వ్యగ్రత అని అంటారు. మొదటిది ఏమో సంక్షిప్తత, రెండవది ఏకాంశ వ్యగ్రత, మూడోది నిర్భరత అన్నారండి. నిర్భరత అంటే అర్థం ఏంటంటే చదివేటటువంటి పాఠకుల్లో కానీ ఎవరైనా కానీ, పాఠకుడు చదివేవాడు, రచయితలో కానీ రాసే రచయితలో కానీ ఈ ఏకాగ్రత లేకపోతే వాడికి కథ నచ్చలేదని అర్థం. రాసే రచయిత ఏకాగ్రతతో రాయటం లేదంటే నువ్వు రాసే కథ నువ్వే చెడగొడుతున్నావని అర్థం. అంటే చదివే పాఠకుడు చదివేటప్పుడు కానీ రాసే రచయిత రాసేటప్పుడు కానీ మనసు లగ్నమై ఉండాలి. ఆ కథ మీద తన మనస్సును పూర్తిగా దృష్టి పెట్టి మనస్సు పూర్తి స్థాయిలో నిలవరించి కథ రాయాలి. అది నిర్భరత అన్నారు. నాలుగోది స్వయం సమగ్రత. ఇది కథకు ఉండాలి స్వయం సమగ్రత. స్వయం సమగ్రత అంటే అర్థం ఏంటంటే కథలో ఒక వస్తువు, కథా వస్తువు అంటే ఒక అంశం, చెప్పదలుచుకున్న అంశం కథా వస్తువు అంటాం మనం. ఆ చెప్పదలుచుకున్న అంశం కథా వస్తువు దానికదే సమగ్రంగా ఉండాలి. అంటే ఈ కథ చదువుతున్నప్పుడు ఏదో కొరవడిందే, ఏదో ఇందులో లేదే అనే భావం కలగకూడదు. కానీ చెప్పిన కథ సమగ్రంగా ఉండాలి, స్వయం సమగ్రత అని అంటారు దాన్ని. తర్వాత ఐదోది సంవాద చాతుర్యం ఉండాలి. కథలో పాత్రల మధ్య సంభాషణ చాలా అద్భుతంగా ఉండాలండి. అది చదివేవాడికి ఎంత అద్భుతంగా ఉండాలంటే మీరు దృశ్య కావ్యాన్ని చూస్తున్నట్టుగా ఆ కథ చదువుతున్నప్పుడు చదివే పాఠకుడికి అర్థం అవ్వాలి. అంటే సంభాషణలు ప్రతి అంశానికి పాత్రలకి అది బలాన్ని చేకూరుస్తాయి, ప్రయోజనంగా ఉంటుంది. ఆ సంభాషణ కూడా సందర్భశుద్ధిగా ఉండాలి, అందులో ఔచిత్యం ఉండాలి. కాబట్టి సంవాద చాతుర్యం అనేది, పాత్రల మధ్య ఆ సంభాషణ అనేది చాలా బాగా ఉండాలి. ఆదాం హవలు ఉన్నారనుకోండి, ఆదాం హవలు మాట్లాడుకున్నటువంటి సన్నివేశం మనకు పాత నిబంధనలో ఆదికాండంలో ఉంది. దాన్ని బైబిల్లో ఉన్నట్టుగా యథాతథంగా రాశామనుకోండి, అందులో ఆ సంవాద చాతుర్యం కనిపించదు. సాతాను రావడం, అవతో మాట్లాడినటువంటి ఆ మాటల సంభాషణ మనకు క్లుప్తంగా బైబిల్లోనే ఉంది. కానీ దాన్ని మీరు తీసుకొని విస్తృతంగా అద్భుతంగా చాతుర్యంగా చదివే పాఠకుడు మీ వరలో పడేటట్టుగా మీరు ఏదైతే తర్వాత నీతి చెప్పదలుచుకున్నాడో, చెప్పదలుచుకున్నారో మీరు, ఆ నీతికి అతడు ఎడిట్ అయ్యేటట్టుగా, అడాప్ట్ అయ్యేటట్టుగా ఈ కథ మీరు రాయగలగాలి, ఆ సంభాషణ రాయగలగాలి. కాబట్టి సంవాద చాతుర్యం ఉండాలి. తర్వాత ఆరోది ఏంటంటే ప్రతిపాద్య ప్రవణత అన్నారు. ప్రతిపాద్య ప్రవణత మీకు అర్థం అవ్వదు కొన్ని విషయాలు, కానీ మీరు దీనికి నేను అర్థం చెప్తున్నప్పుడు ఆ అర్థాన్ని మీరు గమనించవచ్చు. ప్రతిపాద్య ప్రవణత అంటే అర్థం ఏంటంటే మీరు ఏదైతే ప్రతిపాదించదలుచుకున్నారో, ఏదైతే చెప్పదలుచుకున్నారో, ఆ చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అంశాన్ని, ఆ అంశం యొక్క వికాసానికి, ఆ అంశాన్ని వివరించడానికి తోడ్పడే విధంగా మీరు కథ రాయాలి తప్పించి మీరు చెప్పదలుచుకున్న అంశాన్ని గాలికి వదిలేసి ఏదేదో రాయకూడదు. దాన్ని ప్రతిపాద్య ప్రవణత అని అంటారు, ప్రవణత. తర్వాత ఆఖరిదండి ప్రభావాన్వితి అన్నారు. ప్రభావాన్వితి అంటే ఒక రచన పాఠకుడి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో, ఎటువంటి ముద్రను చూపుతుందో అనే అవగాహన కథా రచయితకు ఉండాలి. నేను రాసేటటువంటి కథ ఈ చదివేవాడికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, అతని మనసులో అతనికి ఎలాంటి ముద్ర, బ్రెయిన్లో అతనికి ఎలాంటి ముద్ర దీని విషయంలో కలుగుతుంది అనేటటువంటి
ఆ ఆలోచన కథా రచయితకి ఉండాల. కానీ కథకి కథా రచనకు థీమ్ ఉండాలి, అంటే కథా వస్తువు ప్లాట్ అంటారు కదా, ప్లాట్ లేదంటే విషయం లేదంటే ఇతివృత్తం. మరలా చెబుతున్నాను మీకు, కథా రచనకి వస్తువు ఉండాలి. వస్తువు అంటే థీమ్ అంటారు ఇంగ్లీష్లో, లేక ఫ్లాట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో విషయము ఇతివృత్తము ఇవి ప్రధానము. కథకి ఇవే ప్రధానం అయినప్పటికీ కథ రాస్తూ ఉన్నప్పుడు ఆ కథ యొక్క నడక కూడా చాలా ప్రధానం. ఆ పాత్రల యొక్క సంభాషణ ఎలా నడుస్తుంది అన్నది కూడా ప్రధానం. తర్వాత కథలో భాష కూడా చాలా ప్రధానమే. మీరు గ్రాంధిక భాష రాస్తే ఎవరూ చదవరు, గుర్తుపెట్టుకోండి. అవసరమైన మేర వరకే ఎక్కడో ఏదో సందర్భంలో ఆ పాత్ర స్వభావాన్ని బట్టి మీరు గ్రాంధిక భాష మాట్లాడితే రాయొచ్చు. కానీ మొత్తం కథ గ్రాంధికం రాశారనుకోండి, ఆ కథ ఏమాత్రం కూడా గొప్పగా అనిపించదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంటే కథలో భాష ఉండాలి, సాధారణమైన భాష. ముగింపు, కథకి ముగింపు చాలా అవసరం. తర్వాత పాత్ర పోషణ, ఒక పాత్రను తండ్రి పాత్రను తీసుకున్నప్పుడు ఆ తండ్రి పాత్ర ఆ తండ్రి తండ్రి జీవిత విధానం చెప్పే, మీరు కవిగా మీరు చెప్పే ఆ పద్ధతి. తర్వాత ఆ తండ్రి మాట్లాడే సంభాషణ, భార్యతో మాట్లాడినా బిడ్డలతో మాట్లాడినా. ఇప్పుడు కొడుకు 30 ఏళ్ళ వయసు వచ్చినటువంటి పరిస్థితి ఇంట్లో ఉంది, తండ్రి రిటైర్ అయిపోతా ఉన్నాడు, లేక తండ్రి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, లేక తండ్రి ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు, కొడుకు 30 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంట్లో అతని సంపాదనే ప్రధానం. ఒక రోజున భార్యని కొడుకుని ఇద్దరు కూతుళ్ళని కూర్చోబెట్టి ఆయన తన మనోగతాన్ని తన భార్యకి తన బిడ్డలకు చెప్పాలనుకుంటున్నాడు. ఆ చెప్పిన తర్వాత ఆ బిడ్డలు పూర్తి స్థాయిలో మారిపోయారు. అప్పటిదాకా అయ్యో తప్పు చేశామనే భావన కలిగి వాళ్ళు ఆ తండ్రి మాట్లాడిన తర్వాత వాళ్ళు వలవల ఏడ్చేశారు. ఎంత ఏడ్చారంటే ఆ ఇద్దరు కూతుళ్ళు, 30 ఏళ్ళ వయసు వచ్చినటువంటి ఆ కొడుకు తండ్రి పాదాల మీద పడి క్షమించండి నాన్నగారు అని వాళ్ళు అన్నారు. అంటే ఆ తండ్రి ఎటువంటి సంభాషణ బిడ్డలతో చేసి ఉంటాడో ఆ సంభాషణ యొక్క వైవిధ్యం, ఆ పాత్ర పోషణ, ఆ సన్నివేశ కల్పన, ఆ వర్ణన, ఆ శైలి అద్భుతంగా ఉండాలి. ప్రతి కథకి మనకి శీర్షిక ఉంటుంది కదండి, శీర్షిక అంటే ఈ కథకి పేరు పెడతాం, పేరు కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని కథ రాయగలిగితే అద్భుతమైన శిల్పంతో ఒక కథ బయటికి వస్తుంది అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రాసిన తర్వాత, కథ రాసిన తర్వాత ఇందులో ఎలాంటి వర్ణన ఉంది, ఏమి నీతి ఉంది, ఈ కథ ఎంత అద్భుతంగా ఉంది, ఏ కోణంలో ఉంది, సామాజిక కోణం ఉందా, రక్షణ కోణం ఉందా, మారు మనసు కోణం ఉందా అనేది మనం కొన్ని కథలు రాసుకున్న తర్వాత ఒక్కొక్క కథ ఒక్కొక్క నీతి మనం చెబుతాం కాబట్టి అది తర్వాత విశ్లేషణ. ఏది మంచి కథ ఏది మంచి కథ కాదు అంటే, ఏది గొప్ప కథ అంటే, ఈ ప్రశ్నలు ఇవన్నీ రాజు కవి ఒక రచయిత కథ రాశాడు అనుకోండి, అది ఏది మంచి కథగానా, మంచి కథ కాకపోతే ఏది మంచి కథ, ఎవరు రాసింది మంచి కథ, ఏది గొప్ప కథ అంటే, బోలెడని నిర్వచనాలు ఉన్నాయండి. మనకు అందరికి అర్థమయ్యే నిర్వచనం ఏంటంటే, ఒక పాఠకుని అదే పనిగా చదివించేదే మంచి కథ. అతడు కథ చదవడం మొదలు పెడితే అతడు ఆగకుండా అదే పనిగా కథ చదువుతుంటే అదే మంచి కథ. అంతేగాని అందులో భాష బాగుందనో, వర్ణనలు బాగున్నాయనో, లేకపోతే మా కుల సంబంధమైన వ్యవహారాలు ప్రస్తావించాడనో అది మంచి కథ అనుకోవడానికి వీలు లేదు. పాఠకుడు అదే పనిగా అంటే ఆగకుండా ఆ కథ
చదవగలగాలి. ఒకరికి నచ్చిన కథ ఇంకొకరు నచ్చకపోవచ్చు, ఒకరికి బాగున్న కథ ఇంకొకరి సాధారణంగా అనిపించవచ్చు, ఒకరికి గొప్ప కథ అనిపించుకున్న కథ మరి ఒకరికి చెత్త కథగా అనిపించవచ్చు. ఏమైనా కూడా ఆ కథలో పాఠకుడే ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇకపోతే కథలో ఉండవలసినటువంటి విషయాలు, సామాజిక అంశాలు ఉండాలి, ఆర్థిక విషయాలు ఉండొచ్చు, రాజకీయ విషయాలు ఉండొచ్చు. ఈ ఈ పరిణామాలన్నీ మీరు కథలో చెప్పచ్చు. అంటే కొన్ని కథలు అందులో మనం చెప్పే కథా వస్తువును బట్టి లేక శిల్పాన్ని బట్టి, కొన్ని కథల యొక్క పాత్ర చిత్రాన్ని బట్టి, కొన్ని కథల యొక్క సంభాషణ నైపుణ్యాన్ని బట్టి విశిష్టమైన కథలుగా ఉంటాయి. మనకు బుచ్చిబాబు అని ఒక ఆయన ఉన్నాడండి, చాలా అద్భుతమైన కథలు రాశారు. నాకు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, మీరు అలా లైన్లో ఉండండి, ఆ పుస్తకం చూపిస్తాను నేను. నాకు ఒక కథల పుస్తకం ఉంది నా దగ్గర. ఆ కథల పుస్తకం ఏంటంటే మిట్టూరోడి కథలు. ఆ కథల పేరు మిట్టూరోడి కథలు, మిట్టూరు. ఇందులో ఏమున్నాయి కథలు అంటే పచ్చనాకు సాక్షిగా, చిన్నబ్బ కథలు, మిట్టూరోడి కథలు, మునికన్నడి సేద్యము, పాల పొదుగు, సుందరమ్మ కొడుకులు, ఇవన్నీ కథలు ఉన్నాయి. ఇందులో ఒక కథ మీకు కొన్ని లైన్లు చదివి వినిపిస్తాను. ఎర్రని ఎండలో మా అమ్మ కడుపు, ఎర్రని ఎండలో మా అమ్మ కడుపు, ఈ శీర్షిక ఇది. మా కథ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మా పలుకొట్టం అయ్యోరికి గడారం ఉండేది కాదు, ఆయన కుడి చేతి మణికట్టు మీద ఒక వాత ఉండేది. మా పిలకాయల్లో చాలా మంది మణికట్లకు అటువంటి వాతలు ఉంటాయి. పిలకాయలు అని అన్నాక వాళ్ళు మట్టిలో ఆటలు ఆడుకోకుండా ఉండలేరు కదా. మట్టి తినని పసిపిలగాడు పసిపిలగాడే కాదు కదా. పసితనంలో మట్టి తింటే పసికరులు వస్తాయని ఆవిటిని రాకుండా చేసేటందుకు మాకు ఆ వాతల్ని పెట్టేస్తారు మా పెద్దోళ్ళు. మా చిత్తూరు జిల్లా సింద్రగిరి తాలూకాలో కొటాల అనే గ్రామం ఉండాది. ఇటువంటి వాతలు పెట్టడంలో ఆ ఊరు పెక్కాసి పొందింది. చూడబోతే మా అయ్యోరికి కూడా కొటాల వాత తప్పల. మా ఇస్కూలు పిల్లకాయలు సాటుమాటుగా అనుకుంటాం, ఒరే అయ్యోరు కూడా చిన్నప్పుడు మట్టి తిన్నాను రోయ్ అని. అంటే చిత్తూరు యాసలో ఈ కథ రాశాడండి. మీరు చెప్తే నంబరు నామిని రాశాడు ఈ పుస్తకం. నామిని అంటే గొప్ప కవి, అంటే గొప్ప కథారచయిత. రాత్రి కూడా మీకు నేను పరిచయం చేశాను. ఈ మిట్టిరోడు కథలు ఇప్పటికీ 10 వాల్యూస్ అయిపోయినాయండి. కేవలం కథలు రాసి 1 కోటి రూపాయలు సంపాదించాడు అతను కథలు రాసి. అంటే మీరు చెప్తే నమ్ముతారా, కథలు రాసి అంత డబ్బులు సంపాదించాడు. ఇంకొక కథ మునికన్నడి సేద్యం. మునికన్నడి అనేవాడు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. వాడు చేసినటువంటి వ్యవసాయాన్ని ఇతడు ఒక కథ రూపంలో చెప్పాడు. అది కొన్ని లైన్లు మీకు చదివి వినిపిస్తా. మా ఇంటి ముందర చేపల గంప దింపించిన మడికాడికి ఆవును తోలకపోతా ఉండిన కర్రెక్క, బోరింగ్ కాడ బోకులు తోముకుంటుండిన కడుపక్క, మొగుడికి చద్ది పోస్తా పోస్తా ఉండిన నీలావతి, అందరూ చేపల గంప చుట్టూరు ఉండజేరిపోయినారు. చేపలు తెచ్చిన ఆడమనిషి రాయల చెరువు పేడ, రాయల చెరువు పేట మునవోపి. నాకు చిన్న తమాష చేద్దామనిపించింది. నేను చేపల గంపలో చేయి పెట్టి ఇది గెలికే గెరిగేళ్ళు కదా, భలే ఉండాయే, తెల్లారుజామునే పట్టినట్టుండారు, కొన్ని ప్రాణాలతో కూడా ఉండాయే, కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు, కేజీ 25 రూపాయలు ఎక్కున్నా. ఓ అమ్మవు మాకు ఒక కేజీ తూంచు అన్న కేజీ తక్కడ చేపలు ఆమె చేతుల్లో పెట్టి. అంతే, ఆ నిమిషంలోనే అక్కడంతా గలాంలాం అయిపోయింది. అంటే కథ చెప్పే పద్ధతి బ్యూటిఫుల్గా చెప్పాడండి ఇతను.
ఎందుకు నేను చెబుతున్నానంటే కథలో ఉండేటటువంటి ఆ పాత్ర చిత్రణ మీరు చెప్పదలుచుకున్న విషయము ఎఫెక్టివ్గా ఉండాలి, గొప్పగా ఉండాలి. తర్వాత ఇంకొక విషయం మీరు గమనించాలి, అదేంటంటే ఒక కథ చదివిన తర్వాత మన మనసు చలించాలి, మరలా ఆ కథ మనతో చదివింపజేయాలి. నా దగ్గర గొల్లపూడి మారుతీరావు గారు రాసినటువంటి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, సాక్షి పేపర్లో ఆయన చనిపోక ముందు దాకా ప్రతి లక్షవారం ఆయన కొన్ని వ్యాసాల పరంపర రాసేవారు సాక్షి పేపర్. తర్వాత నా దగ్గర సొంత సంతకం అనే ఒక పుస్తకం ఉంది, చోరగుడు జాన్సన్ గారు రాశారు, అది వ్యాసాలు అది. తర్వాత కార్ల్ మార్క్స్ గురించినటువంటి ఒక పుస్తకం ఉంది నా దగ్గర, నా టీవీ దగ్గర ఎడం వైపునే ఉంది, ఇక్కడే ఉంటాయి. నా లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉంటాయి, కానీ ఈ 10 పుస్తకాలు సపరేట్గా పెట్టుకుంటాను నేను, అలాంటి 10 పుస్తకాలు ఉంటాయి. కార్ల్ మార్క్స్ గురించి రాసినటువంటి ఆ పుస్తకంలో ఎంత బాగా రాశారంటే నేను అదే పనిగా చదువుతాను, చదివిందే చదువుతాను, నాకు ఎంత ఇష్టమో నవ్వు వస్తుంది. చెట్టు కవి అని ఇస్మాయిల్ గారు ఉన్నారు కాకినాడలో, చనిపోయారా, హీజ్ నో మోర్. ఆయన పేరు చెట్టు కవి. చెట్టును గురించి, చెట్టు మీద పడే ఎండను గురించి, ఆకాశాన్ని గురించి వర్ణించాడు ఆయన. ఆయన రాసిన వ్యాసాలు కూడా ఇది ఎక్కడా ఉంటాయి నా దగ్గర. ఎంత బాగా రాశాడో చెప్పడానికి వీల్లేదు, అది ఎన్నిసార్లు చదివినా ఇంకా చదివినా ఇంకా కొత్తగా ఉంటుంది. అంటే మనం రాసే కథ ఎలా ఉండాలంటే మళ్ళా మరలా మరలా అది చదివించగలగాలి. ఈ కథ బాగుంది అని 10 చేత మెప్పించగలగాలి. మరో 100 లేక 10 20 20 తర్వాత 10 తర్వాత మరలా చదివితే ఆ కథ మళ్ళా అంతే అనుభూతి మనం పొందగలగాలి, అప్పుడే అది గొప్ప కథ అనిపించుకుంటుంది. కాబట్టి తెలుగు కథ అంటే ఇప్పుడు కథ అంటే కథ, కథానిక, మినీ కథ, గల్పిక, స్కెచ్ అనే ఒకటి ఉంది ఒక పద్ధతి, పేజీ కథ, కాలం కథ, కార్డు మీద కథ, ఇలా రకరకాల భేదాలు కథలు ఉన్నాయి, పిట్ట కథ, సినిమా కథ, బోలెడన్ని కథలు ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. కథ వేరు, కథానిక వేరు, నవల వేరు, నవలిక వేరు. నవల నవలిక కంటే పెద్దది, కథ కథానిక కంటే చిన్నది. మీరు కథలు రాయండి, నవలలో రాయండి. నవల అనేది పెద్ద ఇతివృత్తం. మీకు మీరు ఒక కథ రాసిన తర్వాత మీరు ఏదో ఒక క్లాసులో మీరు రాసినటువంటి మినీ కథ ఒక 2 కానీ 1 కానీ, హ్యాండ్ రైటింగ్ 2 రాయనివ్వండి, అది టైప్ చేస్తే 1 వస్తుంది, 2 ఒక కథ రాయండి. రాసి ఒకరోజు నాకు వినిపించండి మన వెబ్లో, అప్పుడు మీరు అందులో ఏమేమి రాశారు, ఏమేమి రాయలేదు, మీరు ఏమేమి సరిచేసుకోవాలి నేను చెప్తాను. అప్పుడు నవలు కూడా రాయడం మొదలు పెట్టండి. సాధారణమైన సంభాషణే, మన చుట్టూ ఉన్నటువంటి విషయాలే, మీ ఇంట్లో ఉన్నటువంటి విషయాలే మీరు తీసుకొని ఆ కథలు రాయడం మీరు మర్చిపోవద్దు అన్న విషయాన్ని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. తర్వాత కథ అనేది ఒక చిన్న సంఘటన తీసుకొని చిత్రించేదని చెప్పాను కదా. నవలైతే ఏంటి, ఒక జీవితాన్ని తీసుకొని రాసేది నవలంటే. కథ అయితే ఒక చిన్న సంఘటన, జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అనేక సంఘటనల్లో ఒక సంఘటన తీసుకొని మనం దాన్ని చెప్తాం కథ అంటే. నవలంటే ఏంటంటే జీవితం యొక్క మొత్తం వాతావరణాన్ని తీసుకొని మానవ జీవితాన్ని దాన్ని ఉజ్వలంగా దాన్ని వర్ణిస్తూ ఆ అనేక పాత్రలు అందులో కలిసేటట్టుగా ఆ నవలు రాస్తాం. కాబట్టి చిన్న కథ అనేది ఒక కొండ లాంటిది అనుకో, శిఖరం మీద కొండ లాంటిది అనుకోండి, అక్కడ శిఖరం గల కొండ అన్నమాట, పొడవాటి కొండ అనుకుంటే ఒక శిఖరం లాగా కొండ సింగిల్గా. నవలైతే కొన్ని శిఖరాల సముదాయం అనుకోండి,
అంటే మీకు అర్థం అవడానికి చెబుతున్నా. కానీ నవలకు కథ కథా కథానికి ఉండవలసినటువంటి చిన్నపాటి వ్యత్యాసాలు మనకి కొన్ని ఇంచుమించు 69 పేజీల విశ్లేషణ ఉంది మనకు. కథ రాయడం ఎలాగా, నవల రాయడం ఎలాగా అని అవన్నీ అవసరం లేదండి. ఇవి మీరు బేస్ చేసుకొని మీరు రాయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నన్ను నేను ఇప్పుడే చెబుతాను మీకు. సార్ ఒక్కసారి కథ చదివిన వెంటనే, ఒకే ఒక్కసారి చదివిన వెంటనే గుర్తుండిపోయేనండి కథల్ని, ఏమని సంబోధించవచ్చు? ఏమని ఆ కథని ఏమని సంబోధించవచ్చు? గొప్ప కథ అంటాం ఇంకా ఏముంది, మంచి కథ అంటే. మీకేమైనా దానికి సంబంధించి సమాచారం ఉందా మీ దగ్గర? లేదండి, లేదు. అంటే కొన్ని కథలు చదివినప్పుడు ఒకే చదువుతో ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం చదివిన కథ కూడా ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అవును, ఒక్కసారే చదివాం అది, కానీ ఆ మొత్తం కథ అంతా మన స్మృతి పదం నుంచి చెరిగిపోదు. అదే పదం చదివే అవసరం కూడా లేదు, ఒకే ఒకసారి చదివినా గానీ అది అలా గుర్తుండిపోతుంది. అవును, దాని గురించి అనమాట. అంటే ఇప్పుడు అదే చెప్పే ఏకరూపత ఉండే కథలు కొన్ని ఉంటాయండి. ఒక చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని పోసుకొచ్చినట్టుగా రకరకాల విన్యాసాలతో చెప్పే కథ అది. అంటే స్ట్రైట్ గా చెప్తారు, చాలా బాగా చెప్తారు అది. అది మనకు గుర్తుండిపోద్ది అది. ఇప్పుడు మనం సండే స్కూల్లో, సండే స్కూల్ పిల్లలకి చెప్పే కథల గురించే మాట్లాడుతున్నాను నేను. సండే స్కూల్ పిల్లలకి మంచి కథలు లేవు. ఎంతసేటికి ఇంగ్లాండ్ లో ఒక బాలుడు ఉన్నాడు, లేదా పలానా ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి చాలా పేదరాలు, రోజు స్కూల్కి చిరిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళేది, ఊహాపూరితమైన కథలు రాస్తున్నారు. కానీ ఈ దైనందిన జీవితంలో జరిగేటటువంటి వ్యవహారాలు తీసుకుని కథలు ఎవరు రాయడం లేదు. అలాగ రాస్తే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళారండి, పాస్టర్ గారు ప్రసంగం చెప్పారు, ప్రసంగం చెప్పిన తర్వాత అందరు కన్నీళ్ళతో మోకాలు వేసి ప్రార్థన చేశారు. మీ మనవరాలు కూడా ప్రసంగం విన్నది. ప్రసంగం వినకముందు మీ మనవరాల యాటిట్యూడ్ ఎలా ఉంది? అమ్మాయి అటు ఇటు తిరుగుతుంది, తిరుగుతుంటే పాస్టర్ గారు అమ్మ కూర్చో అన్నారు, బేబీ కూర్చో అన్నారు. అంటే నేను మీకు ఉదాహరణ చెబుతున్నా, మీరు కూర్చో అన్నారు. ఎందుకో తెలీదు, ఎప్పుడు అటు ఇటు తిరిగే మా మనవరాలు ఆ రోజున పుల్పిట్కి ఎదురుగా కూర్చుంది. ఆ అదే పనిగా ఏకాగ్రతతో పాస్టర్ గారు చెప్పేది వింటుంది. విన్న తర్వాత మేము వింటూ ఉండగా మా మనవరాలు అక్కడ ఉన్న విషయం మేము పట్టించుకోలేదు, ఎందుకంటే పాస్టర్ గారి మాటలు మాకు అత్యంత తీవ్రంగా గుచ్చుకోవడం మొదలుపెట్టి మా హృదయాన్ని గాయపరుస్తున్నాయి, మా హృదయాన్ని తాగుతున్నాయి. మేము అలాగలాగ వింటూ ఉండగా మా తనువును మరచిపోయి మేము పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయాము. మా మనవరాలు వాక్యం వింటున్న సంగతే మేము మర్చిపోయాము, అక్కడ ఉన్న సంగతే మర్చిపోయాము. నా భార్య వైపు చూస్తే నా భార్య రెండు చేతులు ఎత్తి ఎక్కెక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. నాకు తెలియకుండా నా షర్ట్ నిండా నా కన్నీరు ధారాపాతంగా పారిపోతా ఉన్నాయి. మా చర్చిలో ఎప్పుడు కూడా అటువంటి ప్రసంగం మేము వినలేదన్నట్టుగా అనిపించింది. ఒక కొత్త ఆలోచనతో మేము ఉండగా ప్రార్థన ముగింపులో నేను కళ్ళు తెరి చూస్తే నా మనవరాలు రెండు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంది. అబ్బా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, నాకు దుఃఖం పుట్టింది. తన వయసు 4 ఏండ్లు కూడా లేవు, ఏం అర్థమై ఉంటుంది పాస్టర్ గారు చెప్పిన మాట అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. నా భార్యకు చూపించాను నా మనవరాలు మోకాలు వేసి ప్రార్థన చేయడం. నా భార్య కూడా చూసింది, కానీ తన ఆలోచన తను ఉన్నది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా మనవరాల్లో
ఏదో మార్పు గమనించాను, దగ్గరికి పిలిచి ఏం మా అలా ఉన్నావు అని అడిగాను. పాస్టర్ గారు వాక్యాన్ని నాకే చెప్పారు తాతయ్య అంది. ఇది ఒక స్టోరీ అన్నమాట, అంటే ఒక కథ, అంటే ఒక కంటెంట్, మన ఇంట్లోనే ఇది, బయటది కాదు. మళ్ళీ నా ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది, తిరిగిపోయిన చొక్క వేసుకొని రోజు పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోయేది. ఇంగ్లాండ్ దేశం రొట్టెలు లేవు, ఎవరు రొట్టె తెచ్చి ఇచ్చారు, మోకాలు వేసి ప్రార్థన చేస్తుంది. ఇది కాదు స్టోరీ నేను చెప్పేది, ఇవన్నీ అవుట్డేటెడ్ స్టోరీలు. దైనందిన ఇప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మన సంభాషణ పేపర్ మీద రాయడం, అది హృదయంగా రాయడం, అట్రాక్టివ్ గా రాయడం, రాయడంలో మనకు మించిన వాళ్ళు ఎవరు ఉంటారు సార్? మొదలైతే మీరు మీరు అందరూ ఎంత గొప్ప రచయితలు అవుతారంటే తల విన్నటువంటి గొప్ప రచయితలు అవుతారు. మీరు అవ్వాలి కూడా, అవ్వాలి కూడా. ఇప్పుడు వాక్యూమ్ ఉందండి, ఎందుకంటే మీరు అన్నట్టుగా సండే స్కూల్ పిల్లల కొరకైనా కథలు చాలా లేమి లేవు లేవు, మీరు అన్నట్టు లేవు. ఆ వాక్యం కనుక నింపగలిగితే ఈవేళ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు అందరూ కూడా ఆ కథల వెంబడి పడతారు. ఒకవేళ నిజమే మీరు అన్నట్టుగా ఇందాక ఎవరికి ఎవరినో ఒక ఆయన గురించి చెప్తూ కోట్లు సంపాదించి అన్నారు, కోట్లు అక్కర్లేదు, ఆర్థికంగా కూడా ఇది కొంత సహకారంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి సువార్త ప్రచారానికి ఉపయోగపడుతుంది. మీరు రాసినటువంటి కొన్ని కథల పుస్తకాలు ఒక్కసారి బయటికి ప్రింట్ వెళ్ళిపోతాయి అండి, అవును, మార్కెట్ లోకి వెళ్ళిపోతే సండే స్కూల్ ఇప్పుడు ఇన్స్టెంట్ వ్యవహారాలు కాదు. ఇప్పుడు అన్ని కూడా అంటే ఇన్స్టెంట్ కూడా కాదులండి, సండే స్కూల్ చెప్పే వాళ్ళకి మెటీరియల్ అనుకుందాం కాసేపు మనం, అంతే కదా. సో ఈ మెటీరియల్ మీరు అందిస్తున్నారు యాజ్ ఏ రచయితగా, ఈ మెటీరియల్ మీరు పుస్తక రూపంలో కథల రూపంలో మీరు అందిస్తున్నారు, మీరు రాసినటువంటి ఈ కథల పుస్తకం అమ్ముడుపోయింది అనుకోండి, రచయితగా మీకు డిమాండ్ వస్తుంది కదా, అదన్నమాట. చాలా చాలా మంచి మాటలు చెప్పారు, వండర్ఫుల్ అండి, నిజంగానే అవసరం. అంటే మీరు ఒకటండి ప్రారంభంలో కథకు సంబంధించినటువంటి కథా వస్తువు కానీ లేకపోతే శిల్పం కానీ లేకపోతే ప్లాట్ఫామ్ కానీ చెప్పే పద్ధతి కానీ కొంత ఉడిదుడికి ఉంటే ఉండొచ్చు, కాక ఇబ్బంది అయితే ఉంటుంది ఒకటి రెండు కథలు రాస్తున్నప్పుడు. కానీ మీరు ఏమి నిరాశ పడకుండా ఇబ్బంది పడకుండా నేను రాయలేని అనుకోకుండా ఇది నా వల్ల అవదలే అనుకోకుండా మీరు ఏదో ఊహించి ఊహాలోకాల్లో తేలియాడుతూ కథ రాయొద్దు. మీరు భూమి మీదనే ఉండండి, మీ ఆలోచన కూడా భూమి మీద ఉండనివ్వండి. ఒక విషయాన్ని తీసుకోండి, అది ఏదైనా కానివ్వండి, ఇంట్లో జరిగిందా, మీ వీధిలో జరిగిందా, కులాయి దగ్గర జరిగిందా, చర్చిలో జరిగిందా, చర్చి కార్యక్రమాల్లో జరిగిందా, లేకపోతే గొడవ, లేకపోతే ఒక పెళ్లి కార్యక్రమమా, లేకపోతే ఒక వివా ఒక పుష్పావతి కార్యక్రమం, ఒక స్తుతి కూటమా, లేకపోతే మీ పాస్టర్ గారి యాటిట్యూడా, లేకపోతే మన చర్చిలో పలానా ఆంటీ సండే స్కూల్ ఆంటీ యాటిట్యూడా, లేదా స్త్రీల సమాజమా, ఏదో ఒకటి మీరు తీసుకొని మీరు దాన్ని సంభాషణ పూర్వకంగా ఒక కథగా మీరు దాన్ని మలవగలిగితే అది బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత కథ రాసేటప్పుడు అండి ఈ మెలకువలు కూడా మీరు పాటించండి, ఏంటంటే మనం ఏదైతే మనం చెబుతున్నామో మనం చెప్పిన దానికి మనం మామూలుగానే రాస్తూ ఉంటాం, కానీ పాత్ర మాట్లాడేటప్పుడు పాత్రతో మాట్లాడించవలసి వచ్చినప్పుడు మీరు ఆ పదాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి. తర్వాత ఆశ్చర్యార్థం అవసరమైనప్పుడు తెలిసిపోద్ది మీకు, ఆశ్చర్యార్థం వాడాలి. కామా పెట్టవలసి వచ్చినప్పుడు కామా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రశ్నార్థకం పెట్టవలసి వచ్చినప్పుడు ప్రశ్నార్థకం పెట్టాల. చిన్న చిన్న పేరాలుగా రాయాలి, ఒక్కోసారి రెండు లైన్లే రాయాల్సి వస్తుంది ఒక పేరా కింద, ఒక్కోసారి నాలుగైదు లైన్లు రాయాల్సి వస్తుంది ఒక పేరా కింద, ఒక్కోసారి 7-8 లైన్లు కూడా పేరా కింద పడతాయి. కాబట్టి ఒక్కోసారి ఒక లైనే ఉంటుంది, అమ్మా చెప్పులమ్మా అని పట్టుకున్న కొంగును వదల్ల, మా అమ్మ నేను చెప్పుల తాత దగ్గర గొంతు కూర్చున్నాం, ఇంకొక లైన్ అంతే, నేను యో తాత ఆ బూటీసులు ఎంతయా అని అడిగినాను బూట్లు చేత పట్టుకొని, అంటే పాత్ర మాట్లాడుతుందో, యో తాత
ఆ బూటీసులు ఎంత అని అడిగినాను. మూపు చేత పట్టుకొని 8 రూపాయలు చెప్పాడు తాత. ఎవరెవరో ఏనుకొని తొక్కేసిన బూటీసులు కదా అవి, వాటికి 8 రూపాయలా అని పైకి లేచేసింది మా అమ్మ. ఎవరెవరో వేసుకొని తొక్కేసిన బూడిసులు కదా అనే మాట ఇరిటేట్ కామర్స్లో రాయాలి. అలాగనమాట, ప్రతీతి చెప్పింది అయితే ఇరిటేట్ కామర్స్లో అవసరం లేదు. పాత్ర ద్వారా ఆ పదం చెప్పిస్తా ఉన్నప్పుడు, డైలాగ్ చెప్పిస్తా ఉన్నప్పుడు దాన్ని రాయాలన్నమాట. ఒకసారి మీరు గమనించండి, ఒక లైనే ఒక్కోసారి రాయాల్సి వస్తుంది, కొన్నిసారి 2 లైన్లు రాయాల్సి వస్తుంది, కొన్నిసారి 3 లైన్లు రాయాల్సి వస్తుంది ఒక పేరా కింద, ఒక్కోసారి 5-6 లైన్లు ఒక పేరా కింద రాయాల్సి వస్తుంది, ఒక్కోసారి 6-7 లైన్లు కూడా ఒక పేరా కింద రాయొచ్చు. ఒకసారి ఒకే లైన్ ఒక పేరా అవుద్ది, ఆ ఒకే లైన్ ఒక పేరా 7-8 లైన్లు రావచ్చు మన తెలియదు మనకి. మా అమ్మ ఊరెళ్ళింది, ఊరెళ్ళిన తర్వాత నా మనసు రకరకాల ఆలోచిస్తూ ఉన్నాను. ఆ రోజు మధ్యాహ్నం బయట తిరిగి భోజనం చేద్దామని అన్నం తిన్నామని ఇంటికి వచ్చాను, తలుపు వేసి ఉంది. మా అమ్మ ఊరెళ్ళిన సంగతి నాకు తెలియదు, నేను గమనించలేదు, విపరీతంగా ఆకలిస్తుంది. అమ్మ అని తలుపు తట్టాను, తలుపు తీయటం లేదు. తీరా చూస్తే తాళం వేసింది, గమనించలేదు. తాళం తీసి లోపలికి వెళ్తే అన్నం లేదు, నకనకలాడుతూ ఉంది. మా అమ్మ గుర్తొచ్చి అక్కడే పీట మీద కూర్చొని ఏడ్చాను, మా అమ్మను తలుచుకున్నాను. మా అమ్మ నన్ను, గాలికి తిరుగుతున్నావేంట్రా, గాలి నా కొడక, ఎప్పుడు ఇలా గాలి తిరిగితే మీ అయ్యా నిన్ను తిట్టక ఏం చేస్తాడు అన్న మాట నాకు గుర్తొచ్చింది. అవును కదా, నేను ఎప్పుడు చూసినా మా అమ్మ మాట వినకుండా, మా నాన్న మాట వినకుండా నిన్ను ఉదయం నుంచి సాయంకాలం దాకా నా ఫ్రెండ్స్తో రోడ్లమ్మట పుట్లమ్మట గట్లమ్మట తిరుగుతా ఉన్నాను కదా. మా మేనమావ ఒకసారి కనిపించి ఇలా అన్నాడు, ఏందిరా అల్లుడా అలా తిరుగుతా ఉన్నావు, ఒక్కసారి కూడా మీ అమ్మ కానీ మీ నాన్న కానీ షేలో సాయం చేసేవేంట్రా అని అన్న విషయాన్ని కూడా నాకు గుర్తొచ్చింది. అంటే మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని పాత్ర ద్వారా చెప్పించినప్పుడు అలా రాయడం, ఒక్కోసారి 2 లైన్లే ఒక పాత్ర కింద ఒక పేరా కింద ఉంటుంది. తర్వాత చూడండి, ఒక కథ ఉంది. నాకు 3 బాగులేదురా గుడ్డోడా అంటూ క్లాస్ రూమ్ లోకి వచ్చినాడు మా లెక్కలు అయ్యారు. దీంతో పిల్లకాయలందరికీ ఒకసారిగా 3 వచ్చేసింది. ఆయనకు 3 బాగుండదు వేసుకో బీసుకొని ఆల్జీబ్రా మొదలు పెడితే మళ్ళా మన మైండ్ గాబరా కదా, భగవంతుడు మన పక్కన ఉండాడు కదా అని ఏమంతా ముక్కులు గుండా జమ్మచారంగా గాలి వదులుకున్నావు అబ్బా అన్నాడు. అంటే చిత్తూరు యాసలో రాశాడండి ఇది, మన ఇంట్లో యాసలో కూడా రాయొచ్చు, మీరు హైదరాబాద్ యాసలో రాయొచ్చు, కర్నూలు యాసలో రాయొచ్చు, కోస్తా కనిగిరి మన ప్రకాశం జిల్లా యాసలో రాయొచ్చు, గుంటూరు యాసలో రాయొచ్చు. మీరు ఏవో ఇప్పుడు విశాఖపట్నం ఉంది, తూర్పు ఆంధ్ర, అది తూర్పు ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం యాస, శ్రీకాకుళం యాసలో అద్భుతంగా రావచ్చు కథలు శ్రీకాకుళం యాసలో. మీ మాండలికం వస్తే మీరు మాట్లాడే భాషనే మాండలికం, అంటే మీరు మాట్లాడే పద్ధతిలోనే రాయండి, కొత్త పద్ధతి వద్దు, మీరు పుస్తక భాషలో రాయొద్దు, ఒకళ్ళు రాయాలని కూడా రాయండి కానీ మాండలికం అయితే ఇంకా బాగుంటుంది, అది నా అభిప్రాయం. కథ రాయండి, మీరు గొప్ప కథకులుగా తయారవ్వండి. 2021లో మీరు 2021 మే జూన్ నాటికి మీరు కనీసం ఒక్కొక్కరు 20 కథలన్న రాసి అవన్నీ మీరు టైప్ చేయించి ప్రింట్ చేయించి మార్కెట్లో పుస్తకాలు రిలీజ్ చేస్తే మీరు గొప్పగా గొప్ప రచయితలుగా మీరు స్థిరపడతారని నా ఆశ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. కానీ అంటే ముందు కొన్ని కథలు చదివి ఆ కథల యొక్క పంధాన్ని నేర్చుకోగలిగితే బాగుంటదేమో అని ఒక చిన్న, అదే మీరు చెప్పేది ఏంటంటే మీరు సాధన అనేది ఒకటి ఉంటుందిగా. అవును అవును, సాధన అంటే అర్థం ఏంటంటే సార్, రాయటం ఒక్కటే సాధన కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే సాధన అంటే రాయడం ఒక్కటే సాధన అనుకుంటారు, కాదు. చదవడము, పరిశీలన చేయడం, రాయడం, ఆలోచన చేయడం ఇదంతా సాధన కింద భాగం.
ఇప్పుడు మీరు ఇప్పుడు కథల పుస్తకాలు ఉన్నాయి, ఒక కథ ఒక కవి ఒక రచయిత ఒక కథ రాశాడండి, ఆ కథ చదవండి, ఈ కథ ఎలా రాశాడో చూడండి, అక్షరాలు ఎలా రాశాడో చూడండి, ఈ కథ శిల్పం ఎలా ఉందో చూడండి, ఈ కథ ఏమేమి పాత్రలు ఉన్నాయో చూడండి, ఏ ఏ పాత్ర ఎలా మాట్లాడిందో చూడండి, ఈ పాత్ర ద్వారా రచయిత ఏం చెప్పాడో చూడండి, ఇదంతా సాధనేనండి. మీరు గొప్ప కథ రాయడానికి 500 పుస్తకాలు చదవక్కర్లేదు, 5 పుస్తకాలు కూడా చదవక్కర్లేదు. ఒక్క పుస్తకం చదివితే, ఒక పుస్తకం కూడా 10 కథలు తీసుకోండి, ఆ 10 కథలు చదవండి, ఆ 10 కథల్ని రకరకాలుగా పరిశీలన చేయండి. మీరు అతడు ఇప్పుడు మనకి పిల్లానికి భయపడే పెరుగు సాయిబు అనే ఒక కథ ఉందండి, పిల్లానికి భయపడతాడు పెరుగు సాయిబు. మా ఆవు ఈనింది, దాని అమ్మ నాయాలి, ఆవు ముర్రుపాలే 2 లీటర్లు ఇచ్చిందండి, ముర్రుపాలే 2 లీటర్లు ఇచ్చింది. ఉల్లారితే తెల్లారి 3 సందేల 3 పిండి తిందని మా ఇంట్లో వాళ్ళం కుషాలు పడిపోయినాం. శనబ్బా, మీ ఆఫీస్ వాళ్ళంతా విజయవాడ పక్కోళ్ళు కదా, ఓళ్ళకు జున్ను అంటే భలే ఇష్టం అనుకుంటా కదరా, లీటర్ 5 రూపాయలు ఇప్పించినా ఓళ్ళు కండ్ల కద్దుకొని కొనుక్కుంటారు, శేషాల్లో పోషిస్తా ఎత్తకపోతావా అని అడిగింది మా అమ్మ. నిద్ర లేస్తే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాం కదమ్మా, కూడా పనిచేసే వాళ్ళకు కూడా ఈయన కొడుకు పాలెమ్మి చూసినాడు అని అనుకుంటారే, ఊరికే పోషిస్తానంటే ఎత్తకపోతా, నాకంటే పై ఉద్యోగస్తులు ఒకరిద్దరు వస్తారమ్మా అని చెప్పిన. నువ్వు చెప్పేది మన నోరు కట్టి పెట్టి ఊళ్ళోళ్ళకు ఎత్తుకుపోయి ఇస్తానంటావేంద్ర, బాగుండాది క్షేత్రం, బతికే పని ఏది చేయవు కదా నువ్వు. మా అమ్మ ఆ 4 పూటలు జున్ను చేసింది, జున్ను అయ్యేది చాలుకొని పాలు పాలైనాయి. నాకు బుద్ధి చేసినాక 1/2 పాలను పొయ్యి మీద పెట్టి 4 పిడకల్ని పొయ్యిలో వేసిన పాప అనిపోయింది కాదు మా అమ్మ. అంటే వాళ్ళు ఆవు ఈనిందండి, ఆవును ఆధారం చేసుకుని పాలు అమ్మడం, పిడకలు అవ్వడం, వాళ్ళ అమ్మ సంభాషణ అంత బ్యూటిఫుల్ కథ అండి. చదివితే ఎంత బాగుంటుందో ఈ కథలు. మిట్టూరుడి కథలు చదవండి, పుస్తకం కొనుక్కొని చిన్నప్ప కథలు, మిట్టూరుడి కథలు. మిట్టూరుడి కథలు అంటారేంటి, నాయమిని అతను ఏం లేదా మనవాడికి మెల్లకన్ను, తిరుపతి వాస్తవ్యుడు మెల్లకన్ను, ఆంధ్రజ్యోతిలో అతడు స్టాఫ్ రిపోర్ట్గా పనిచేశాడు. అతడు ఒక పుస్తకం రాశాడు, ఆ పుస్తకం ఏం లేదు, తన యాటిట్యూడ్ని గంధస్థం చేశాడు. తన యాటిట్యూడ్ నాట్ తన లైఫ్, అంటే యాటిట్యూడ్ అంటే తన లైఫ్ హిస్టరీ కూడా వస్తుంది అనుకోండి. లైఫ్ హిస్టరీ అంటే తను పలాన చోట పుట్టాడు, మా అమ్మ ఇది మా నాన్న ఇది అట కాకుండా లైఫ్ హిస్టరీని వెరైటీగా చెప్పాడు. ఉదాహరణ చెప్తాను మీకు, ఒక విషయం చెప్తాడు. ఆడు పెళ్లి కుదిరింది, అమ్మాయిని చూడటానికి వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళ అమ్మ ఇతడు వాళ్ళ పిన్నిని తీసుకుని వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళారు, నడుచుకుంటా వెళ్ళారు ఆ ఊరికి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, నడుచుకుంటా వచ్చారంటారా, ఏ కార్లో వస్తారో బస్సులో వస్తారని వాళ్ళు అనుకున్నారు. సరే, పెళ్లి కుదిరిన తర్వాత పెళ్ళి తలంబరాల టైంలో ఫోటోగ్రాఫర్ వచ్చాడు. ఫోటోగ్రాఫర్ వస్తే పెళ్లి కొడుకు ఫోటోగ్రాఫర్ అంటాడు, ఏ అన్న నువ్వు ఎంత తీసుకుంటావు ఫోటోలు తీయడానికంటే, వాడు 1500 అంటాడు. ఒరే బాబు నీకు దండం పెడతాను రా, ఇదిగో నీకు 3000 ఇస్తాను, నువ్వు ఫోటోలు దీ, కానీ ఫోటోలు రాకూడదు, అంటే ఫ్లాష్ మాత్రమే కొట్టాలి సుమా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఫ్లాష్ మాత్రం కొట్టాలా అని అంటాడు. ఆడు ఆశ్చర్యపోతాడు ఫోటోగ్రాఫర్, అదేంటన్నా పెళ్ళికొడుకు ఎవడన్నా ఫోటోలు బాగా తీయమంటాడు, కానీ నువ్వేంటన్నా నువ్వు అసలు ఫోటోలు వద్దంటావు, ఫోటోలు వద్దంటానికి పైగా నాకు 3000 ఇస్తానంటావు, ఏంటి అంటే ఈ గుడ్డోడికి ఫోటోలు ఎందుకు రా స్వామి అంటాడు. ఈ గుడ్డుకున్నాడికి ఫోటోలు ఎందుకు, రేపు మా ఆవిడ నన్ను చూసి ఈ గుడ్డి ముఖానికైనా నన్ను ఇచ్చి చేసింది, ఈ గుడ్డోడికైనా నన్ను ఇచ్చేసింది అంటదరా, ఈ ఫోటోలు చూసుకుని ఏడ్చుతుందిరా, రేపు ఏదైనా సంసారం గొడవలు వస్తాయి. ఈ కాన్సెప్ట్ అండి ఎంత వ్యంగ్యంగా చెప్పాడో చెప్పడానికి వీల్లేదు. ఎంత వ్యంగ్యంగా అంటే ఆ పుస్తకం పేరు చెప్తాను మీకు, నిన్న కూడా చెప్పాను, నామిని నెంబర్1 పుడింగి పుస్తకం పేరు, నామిని నెంబర్1 పుడింగి. అంటే యాటిట్యూడ్ని గ్రంథస్థం చేశాడు అంతే.
తన యాటిట్యూడ్ డైలీ ఇప్పుడు మన ఇప్పుడు నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ గారితో ఏం మాట్లాడాను, స్టూడెంట్తో ఏం మాట్లాడాను, ఎలా జర్నీ చేశాను, కాఫీ ఎలా తాగాను, ఆ చెప్పే పద్ధతి వ్యంగ్యంగా చెప్పడం, అంటే వెటకారంగా చెప్పడం, లేకపోతే ఒక శ్రావ్యంగా చెప్పడం, ఒక ఎత్తుగడతో చెప్పడం, ఒక నడకతో చెప్పడం, చదివేవాడు ఆకర్షణీయంగా ఉంది అని అనుకోవడానికి చెప్పడాన్ని ఆ కథ వాళ్ళు చెప్పగలిగితే అది సండే స్కూల్ కథ కానీ మామూలు కథ కానీ పెద్ద చదివే కథ కానీ లేకపోతే రచయితగా మీరు గొప్పగా గొప్ప రచయిత అవడానికి మీరు రాసే కథలు కదా, ఏమైనా కానివ్వండి బాగుంటాయండి, కథలు కూడా రాయండి, పాటలతో పాటు మీరు కథలు కూడా రాయాలని నేను మనం చేస్తున్నాను. అన్ని నేనే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి, ఎవరైనా టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్, భాస్కర్ గారు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అందరికి వందనాలండి. ఎల్లూరు ప్రభాకర్ గారు, మరి ఆశీర్వ అంకుల్ గారు, నాగయ్య గారు, అమృత రాజ్ గారు, రాజగోపాల్ గారు, రాజ్ కుమార్ గారు, మాథ్యూస్ అండ్ ప్రకాష్, మేరీ గారు, రాజేష్ తాతపూడి గారు, నాళ రాజేష్ గారు, అందరికి వందనాలు. అంటే అందరు నేను చూశాను లెక్క అనమాట. పరిస్థితి ఏంటంటే ఈరోజు ఒక హిస్టారికల్ థింగ్ జరిగిందండి నా లైఫ్ లో, జీవజలాల లైఫ్ లో. 1954 లో జీవజలాలు రేడియో మిషన్ స్టార్ట్ అయిందండి, 1954 లో. అప్పటి నుంచి ఇప్పటికి అంటే 46 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం యూకే ట్రస్టీలు ఇండియన్ ట్రస్టీలు కలిపి కూర్చొని మాట్లాడుకున్నాం మా యూకే ట్రస్టీలతో పాటు. అంటే కోవిడ్ రాకపోతే ఇది సాధ్యమేది కాదు, ఈ కరోనా రాకపోతే ఇలాంటివి ఎన్నో సాధ్యం కావండి. కాబట్టి దేవుడు అది దాన్ని మనకి మేలు చేసినట్టుగా మార్చేశాడు. కరోనా అందరికి కీడు చేసిన అది పర్టికులర్ ప్రభు సేవలు మనకి అది మేలే చేసింది సార్. వండర్ఫుల్ అండి, కంగ్రాట్స్ అండి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు, నేను ఇంతవరకు నా వర్క్ వాళ్ళు చూపించలేకపోయేవాళ్ళు. ఇప్పుడు షేర్ చేశాను, ఇప్పుడు మన ఛానల్ షేర్ చేశాను, మన వీడియో షేర్ చేశాను, వాళ్ళ కళ్ళ ముందు పెట్టాను, వాళ్ళు చాలా సంతోషపడ్డారు. దర్శన్ బాబు కూడా ఉన్నాడు, దర్శన్ బాబు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు, బాగా ఆన్సర్ చేశాడు. సో హ్యాపీ అండి. వండర్ఫుల్ సార్, కంగ్రాచులేషన్ సార్. అంటే మీరు చేసిన పరిచర్య ఇప్పటి వరకు ప్రభు చూస్తున్నాడు, ట్రస్టీలు కూడా చూశారు. అంటే దర్శన్ బాబు ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే నా తర్వాత సక్సెసర్ ఆడే. అవును అవును. అంటే నాకు 60 ఇయర్స్ దాటితే నేను రిటైర్ అయిపోతాను, వెంటనే వాడికి ఈ పగ్గాలు ఇచ్చేయాలి వాడికి నేను. అవును అవును. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి వాడు పరిచయం అవ్వడం అనేది ఒక గొప్ప విషయం కదండి. బాలకృష్ణ వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, దాని జవాబు చెప్పి అప్పుడేంటి ధైర్యంగా ఇవ్వగలరు. పరిస్థితి ఏంటంటే మీ వయసు ఎంతండి? మీ వయసు ఎంతండి? నాది 54 కంప్లీట్, అంటే 55 అండి, 55 ఇప్పుడు కంప్లీట్ అవుతాయి, డిసెంబర్ 6 కంప్లీట్ అవుతాయి, 55 కంప్లీట్ అవుతాయి. సడన్ గా మీ వాల్యూ మార్చుకున్న, మీరు ఇంతకు ముందు చాలా ఎంగగా ఉండేవారు, సడన్ గా ఏంటి మిస్సాలి? అన్ని తెల్లబడ్డాయి సార్, తెల్లబడ్డాయి, ఎక్కువసేపు చూడలేక. రికార్డింగ్ వచ్చినా ఆపేనా? ఆపేయండి, పర్లేదు. అవునండి, అవును, కరెక్ట్ కరెక్ట్. మెంబర్స్ రాజకుమార్ గారు చెప్పండి, మీరు ఏదో నోట్స్ రాసేసుకున్నట్టు నా చదువుతున్నారు, చెప్పండి సార్. కథా రచయిత కోసం ఉండవలసిన లక్షణాలని కూడా సార్ వివరించారు సార్. కథ అంటే ఏమిటో కూడా ఆయన చెప్పారు సార్. కథ మనిషి తన మనుగడ ప్రారంభం నుంచి కూడా ఈ కథ ప్రారంభమైందని కూడా చెప్పారు సార్. కాబట్టి ఈ కథలో అనేక విషయాలు ఇమిడీకృతమైనప్పటికీ మనకు కావాల్సింది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి ఈ క్రైస్తవ్యంలోకి ఎలా ఉండాలో ఆ కథలో రాస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం సార్. మేరీ ప్రకాష్ గారు, ప్రకాష్ గారు, రాజకుమార్ గారు విడిచిపెట్టిన విషయాలు ఏమైనా చెప్పండి సార్, అది రిపీట్ చేయకుండా. అదే సార్. ఓకే సార్. సార్ చాలా బాగా చెప్పారు, కానీ ఆయన చెప్పిన ఏది కొన్ని ఆ వాక్యాలలో అసలు నేను ఇంతవరకు వినలేదయ్యా. ఆయన కొన్ని పదాలు చెప్పారు, ఏంటది
కొన్ని ఏడు సూత్రాలు చెప్పారండి. ఏడు సూత్రాలు అసలు కథ రాయడానికి ఏమేమి పాయింట్స్, ఒక ఏడెనిమిది పాయింట్లు చెప్పాడయ్యా. అది ఆయన గారు చెప్పిన పాయింట్లో ఒకటో రెండో పదాలు నేను నాకు తెలిసినవి మొత్తం ఏమి తెలియవయ్యా. కానీ ఆయన మాత్రం ఆ పదం చెప్పి అది ఏమిటో చెప్పారయ్యాంశ్రత అన్నారు. అది నేను పలకడానికే నాకు ఉచ్చారణకే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయితే ప్రభాకర్ గారు వాటి అన్నింటి గురించి ఇంగ్లీష్ లో చెప్తారా? తెలుగులోనే ఉన్నాయండి అవి. వ్యగ్రత అంటే ఏకాంశ వ్యగ్రత అంటే ఒకే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాయడం. ఏకాంశము ఏకాంశం ఏకాగ్రత ఉంచడం. వ్యగ్రత మీన్స్ ఏకాంశ వ్యగ్రత అంటే ఒకే అంశం మీద మీ మనసు లగ్నం చేసి రాయడం. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకుంటా. నిర్భరత అన్నారు, నిర్భరత అని కొత్త పదాన్ని చెప్పారు మాకు. మోడీ గారు అదే కదా అంటారు. ఏమండి మోడీ గారు ఆ పదం వాడారు కదా, నిర్భరం. ఆత్మ నిర్భరత అన్నారు, ఆత్మ నిర్భరత అన్నారు. అది వేరు, నిర్భరత ఇది వేరేదండి. ఓకే అండి. తర్వాత ఆయన సంవాద చాతుర్యం అనేది మాట్లాడారయ్యా. సంవాద మాట ఆ చాతుర్యం అనే పదం చిన్న ఎక్కడ విన్నాం గానీ ఆ సంవాద చాతుర్యం అనేది ఆయన చెప్పిన పదంలో ఇంతవరకు కొన్ని మేము వినలేదయ్యా నేను. కానీ ఆయన చక్కగా ఆ పదం చెప్పి ఆ పదానికి డెఫినేషన్ చెప్పారయ్యా. అందుకే నేను ఆయనకి దేవుని తరపున వందనాలు చెప్తున్నానయ్యా, నా మా తరపు నా కుటుంబం తరపున. ఇలాంటి తర్వాత భావాన్వితి అంటాయా, ఆ పదం కూడా నేను ఎప్పుడు వినలేదు. ప్రభావాన్వితి అన్విటి అంటే ఆ అన్విటి అంటే అన్వితం అంటే ఒక ముద్ర వేయడం. అన్వితం అంటే ఒక ఒక ముద్ర వేయడం. పాదన వ్యక్తి చూడగానే అబ్బా మోసేలాగా ఉన్నాడు రా అంటే మామూలు వ్యవహారికలు ఏమంటా అంటే దేవుళ్ళలాగా ఉన్నాడు రా, దేవతలాగా ఉన్నాడు రా అన్నట్టుగా అబ్బా ఆయన పలానా పాస్టర్ గారు లాగా ఉన్న. అన్వితం అంటే ముద్ర వేయడం. ప్రభావాన్వితం అంటే పాటగుడి మీద ఎటువంటి ప్రభావాన్ని ముద్రను చూపుతుందో ఆ అవగాహనతో కథ రాయడం. ఇది పలానా అంశం, ఈ అంశం పాటగుడి మీద ప్రభావం చూపించాలి. ఉదాహరణకి మోషే అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మోషే జీవితాన్ని గురించి ఏదో ఒక ఘట్టం తీసుకున్నారు మీరు. ఉదాహరణకి వాళ్ళు నీళ్ళు అడుగుతున్నారు, నీళ్లు లేవు, మమ్మల్ని ఎందుకయ్యా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపేద్దాం అనుకుంటున్నావు అని వాళ్ళు ఒక పక్క విస్తారమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఒత్తిడి తట్టుకుంటున్నారు, ఇటు ఏమో నీళ్లు లేవు, ఏం చేయాలి, కోప పడతా ఉన్నాడు, అతనికి బీపీ రైజ్ అవుతుంది మోషేకి. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మోషే ఆ రాయితో మాట్లాడని దేవుడు చెప్పాడు. మోషే ఏదో ఎక్స్ట్రాడినరీగా ఒక పని చేశాడు, రాయిని కర్రచ్చి కొట్టేశాడు. ఇక్కడ దేవుడు చెప్పమన్న పని చేయకుండా ఇంకేదో చేశాడు అతడు, దానివల్ల ఒక నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ విషయం మీరు చెప్పదలుచుకున్నారు పాఠకుడికి, ఒక విషయం ఆ మోషే చేసిన పొరపాటు మీరు చెప్పదలుచుకున్నారు. ఆ చెప్పదలుచుకున్న విషయం చెప్పిన తర్వాత ఆ లోటుపాటు ఎత్తి చూపించి కథ రాసిన తర్వాత ఆ కథ చదువుతున్నప్పుడు అవును కదా నేను ఇలాంటి పొరపాటు చేయటం వల్ల నాకు కూడా ఎలాంటి నష్టం వస్తుంది కదా అనేటటువంటి ఆ అవగాహన అతనికి రావాలి. అంటే పాఠకుడి మీద నువ్వు చెప్పదలుచుకున్న ఈ కథ ద్వారా ఎటువంటి అభిప్రాయానికి వస్తున్నాడు, ముద్ర ఎటువంటి ముద్ర అతని మీద పడుతుందో పడబోతుందో అని నీకు నువ్వే ముందుగానే దాన్ని అనుభవించి కథ రాయడం. దీన్ని ప్రభావాన్విత అని అంటారు. మొత్తం ఏడు విషయాలు, సంక్షిప్తత ఒకటండి, రెండవది ఏకాంశ వ్యగ్రత. నువ్వు చెప్పదలుచుకున్న ఒకే అంశంగా ఉండాలి కథ. కథ ఎప్పుడు కూడండి, కథ అనేది ఒకటి ఒక జాత మీరు మరలా మీకు గుర్తు చేస్తున్నాను. కథ అంటే మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ అయింది, మనం క్లోజ్ చేద్దాం దీన్ని. రేపు కంటిన్యూ చేద్దాం.
చిన్న ఒక ఘట్టాన్ని తీసుకుని వర్ణించడమే, ఒక చిన్న ఘట్టాన్ని తీసుకుని వర్ణించడమే కదా. కాబట్టి అనేక విషయాలు అందులో జోడించకూడదు, చిన్న విషయం తీసుకొని దాని చుట్టూతో మీరు పాత్ర వెళ్తారు. అది దేవుడు మీకు అవకాశం ఇస్తాడు, చెప్పండి. ఓకే సార్, మీరే ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. స్తోత్రము తండ్రి పరిశుద్ధ, నీకు వందనాలు. ఈ రోజు మాకు ఇచ్చిన చక్కని వర్క్షాప్ బట్టి స్తుతిస్తున్నాను. మా మేము ఎప్పుడూ వినని కొత్త విషయాలు నీ దాసు ద్వారా మాకు నేర్పించిన నీకు వందనాలు. నీ నామ మహిమార్థమై మా జీవితాల్లో మేము వాడుకోవడానికి నీకు కృపద ఇచ్చే తండ్రి. ఆ విషయంలో మిగతా జ్ఞానం అంతా నీవే ప్రసాదించున్నారు. ఈ సమయం సరిపోదు, ఈ సంభాషణ సరిపోదు కనుక నీ మీద ఆధారపడి నీ యుద్ధ నేర్చుకోవడానికి సహాయం చేసి సాత్వికులను దీన మనసుకాల వాడు కనుక నా యుద్ధ నేర్చుకున్నా, నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొక్క నేర్చుకున్నాడు అన్నా కనుక నీ యొక్క ఇంకా విస్తారంగా నేర్చుకునే కృపాంతరికి దయచేయమని. మరి ఈ రోజు రిసోర్స్ పర్సన్ గారు తాతపుడి ప్రభాకర్ ఎన్నూరు ప్రభాకర్ గారిని దీవించమని, రాజేష్ తాతపుడి గారిని దీవించమని. మరి ఈ రోజు అనుకున్నాం భవిష్యత్తులో వీలైతే 24 hours ఛానల్ ఒకటి మరి జీవజల తరపున పెట్టాలని ఆశపడుతున్నాం. అప్పటికి ఇవన్నీ మాకు ఉపయోగపడేలా సహాయం చేయటం. ఇప్పుడు ఏమేమైతే నేర్చుకుంటున్నామో అవన్నీ ప్రపంచానికి అందించేటట్టుగా మమ్మల్ని సిద్ధపరచమని, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, శాంతి సమాధానం మనందరికీ. ఈ రోజు పాఠం చెప్పిన ప్రభాకర్ గారు వాళ్ళ కుటుంబానికి, రాజేష్ తాతపూడి గారు వాళ్ళ కుటుంబానికి తోడండి, వర్ధిల్ల చేయనుగాక. చెప్తానండి మాత్రా చందర్శన రేపండి, మాత్రా రేపు ఉందండి, రేపు ఉందండి మన మళ్ళీ సండే వరకు ఉందండి. మాత్రం చేయొచ్చు మరి, అది ప్రాక్టీస్ చేయించాలి కదా. థ్యాంక్ యూ సార్ అండి, అందరికీ వందనాలండి. సార్ ఓకే, ఎండ్ చేసాను సార్. అలాగే సార్.